మమ్మల్ని మిక్కులుగా ప్రేమించే పరలోకముందున్న అమ్మకార తండ్రి నాయన, మీను ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపారమైన మీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరిస్తున్నారు. అనుదినం మాకు కావలసిన ఆహారాన్ని, మా జీవానికి కావలసిన జీవాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మా హృదయాలు నింపుతూ మమ్మల్ని ఆనందపరుస్తున్నారు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నారు తండ్రి. మీ ప్రేమ కొరకు మీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలుగా మీ మాటలు వింటూ మీ కొరకు బ్రతకాలనే ఆలోచనతో, మీకు ఇష్టమైన పిల్లలుగా మేము జీవించాలనే ఆలోచనలతో, మీరు రాయించిన మాటలను మేము ఆలోచించాలని ధ్యానించాలని ఆశపడుతుండగా వాటిని మాకు అనుగ్రహించండి. చెప్పే నాకు మీ పిల్లలు అర్థం చేసుకునే రీతిలో మీ మాటలను వివరించగలిగే నేర్పును జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు గ్రహించగలుగుటకు వివేకాన్ని అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారులారా, గత కొన్ని వారాలుగా ఒక వరవడిలో దేవుని మాటలను ఆలోచిస్తున్నాం. క్రైస్తవ్యులో బోధకులుగా, పండితులుగా చలామణి అవుతూ బైబిల్కు భిన్నంగా బోధిస్తూ వాళ్ళు చెల్లుబాటు అవుతూ ఎలా వాళ్ళు మరి క్రైస్తవ్యాన్ని దోచుకుంటున్నారు, ఎలా వాళ్ళని వాళ్ళు అమాయకులైన డబ్బుతో సుఖపెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన క్రైస్తవుల్ని ఎలా పాడు చేస్తున్నారు, అలా పాడు చేయడానికి వాళ్ళు ముందుగా వాడుకున్నది బైబిల్. అందుకనే పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చా అనే ఒక ప్రశ్నకు పర్వాలేదు, పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు, అసలు పాపం చేయకుండా ఉండేవాడు ఎవడో లేడు. ఆనాటి అపోస్తులు కూడా పాపం చేస్తూనే వాక్యాన్ని చెప్పారు. బోధకుల పాపాలను మీరు చూడకూడదు, బోధకుడు పాపాలు చేయకూడదనే రూల్ లేదు అని మరి భయంకరంగా అతను మాట్లాడడం, ప్రత్యక్షంగా అతను మాట్లాడింది వాళ్ళు పెట్టుకున్నదే, మనమేమి సొంతంగా వాటిని ఎడిటింగ్ చేయడం ఏమి లేదు, వాటినే మనం చూసాం, మీకు చెప్పడం చూపించడం జరిగింది. దాని పూర్వాపరాలని బైబిల్ నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మనం తప్పు చేస్తున్నాం అనిపిస్తుందా, లేకపోతే ఇది కరెక్ట్ చేస్తున్నాం అనిపిస్తుందా? మీకు మీరు నిస్వార్థంగా యథార్థంగా ఆలోచించండి, తప్పు చేస్తున్నాం అనిపిస్తుందా, లేకపోతే కరెక్ట్ చేస్తున్నావా అని అనిపిస్తుందా? కరెక్ట్ చేస్తున్నాం మనం, ఎందుకంటే బైబిల్లో అపోస్తులైన పౌలు తప్పు దిద్దుటకు అనే మాట అన్నాడు. తప్పు జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలంటే వాక్యం చేత దిద్దాలి. దిద్దకపోతే ఆ తప్పు 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 ఒక ఘోరమైన భ్రష్టత్వంలోనికి మరి క్రైస్తవ్యం వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అపోస్తులు లేని పౌలు కూడా అదే అన్నాడు, అదే మాట్లాడాడు. యేసుక్రీస్తు రాకడ వచ్చేటప్పటికి భ్రష్టత్వం సంభవిస్తుంది. మీరు భ్రష్టులు కారో లేకపోతే విశ్వాసులో యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోమన్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? నిజంగా ఒకవేళ పాపం చేసేవాడైనా భయపడతాడు, బాధపడతాడు. నేను బయట క్రైస్తవులను చూశానండి, వాళ్ళు ఎప్పుడు ప్రభా నేను పాపిన ప్రభా ప్రభా నేను పాపిన ప్రభా ప్రభా నన్ను క్షమించి ప్రభా అని ఏడ్చేస్తుంటారండి.
మరి వాళ్ళు ఎంత పాపాలు చేశారో మనకు తెలియదు కానండి. అప్పుడు వీళ్ళు ఎలా వచ్చేవాళ్ళు అంటే, అస్తమా నువ్వు పాపిని పాపిని అనుకుంటావు ఎందుకు, పనిచే నువ్వు పాపిని ప్రభు అనుకోవడం ఏంటి, దేవుడిని పాపాలు కడిగేస్తున్నాడు, నువ్వు దేవుడి కోసం పనిచేస్తే నీ పాపాలు ఏం చేస్తాడు, కడిగేస్తాడు. నువ్వు పాపిని 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 అంటే ఇంకా ఆయన క్షమిస్తాడు, నువ్వు ఆయన పని చేయాలి కదా. మన వెలుగులో ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందో ఆయన కుమారుడిని ఏసి రక్తము మన పాపాలు కడుగుతుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని చెప్పేవారండి. అలా ప్రార్థన చేయకండి అని అనేవారు. కానీ ఇప్పుడు ఎలా అంటే, పర్వాలేదు నేను పాపం చేసినా పాపం చేయి పర్వాలేదు, పాపం చేయొచ్చు ప్రాబ్లం లేదు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు క్షమిస్తాడు, యేసు రక్తం కడుగుతుంది. దాని గురించి నువ్వు ఆలోచించుకో, అందరూ అలాగే చేశారు. నిజంగా పాపం చేసి నేను పాపిని పాపిని అని అంటారా చాలామంది క్రైస్తవులు అని ఆలోచిస్తూ బాధపడుతుంటారా, లేక చేస్తూ బాధపడుతుంటారా, లేక అంతకుముందు మీరు పాట చూసారు కదండి, ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఇంత బాధలు మా కోసమేనా నీ బలియాగం అని మనం చూసాం కదా. ఆ పాట చూస్తుంటే మనకి బాధ అనిపిస్తుంది అండి, ఎందుకంటే యేసుప్రభువారు మన కోసమే ఆ బాధలను అనుభవించాడు, మన పాపాల కొరకు ఆయచితంగా ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆ పాట చూస్తే మనకేమనిపిస్తుంది, అయ్యో మనం పాపాలు చేస్తుంటే పర్వాలేదు, ఆయన మన కోసం రక్తాన్ని సిలువలో కార్చాడని ఆనందపడతామా, అయ్యో మనం ఇంత ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళం కాబట్టే దేవుడు మనల్ని క్షమించడానికి మన మనసులు మారడానికి ఆయన అంత ఘోరంగా సిలువుపై ఆయన శిక్షించాల్సి వచ్చింది, అంత ఘోరంగా ఆయనకు సిలువు మరణాన్ని దేవుడు రాయాల్సి వచ్చింది. బాధ వస్తుందండి, పాపం చేసి చేయకపోయినా అలా ఉంచండి, ఒకప్పుడు మనం పాపులు అందుకనే ఆయన ఆ త్యాగాన్ని చేయాల్సి వచ్చింది, ఒకప్పుడు పాపులైన మన పాపాలు క్షమించబడడానికి అలాంటి త్యాగాన్ని చేయాల్సి వచ్చిందని మనం బాధపడతాం. ఎవరైనా సరేనండి అందుకే బాధపడతారు, అందుకే ఏడుస్తారు. అలాంటిది క్రైస్తవులు అయిన తర్వాత కూడా పర్వాలేదు యేసు రక్తం కడుగుతుందని మరి పాపం చేయొచ్చా, చెయ్యొచ్చని వాక్యం చెబుతుందా, ఒక సేవకుడు అంత ధైర్యంగా పర్వాలేదు ప్రాబ్లం లేదని చెప్తాడా, నిజంగా అతను సేవకుడు అంటారా లేకపోతే అతని సేవకుడు అసలు బైబిల్ పట్టుకోవడానికి అతనికి అర్హత ఉందా. నేను ఇలా చెబితేనండి కొంతమంది ఏమంటారంటే మీరు అదే పనిగా ఏం చేస్తున్నారంటే తీర్పు తీరుస్తున్నారు అనుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది తీర్పు తీర్చడమా చెప్పండి, నువ్వు అలా చెప్పకూడదు నాయన, పాపం చేస్తూ వాకింగ్ చెప్పొచ్చు అని చెప్పకూడదు, అది తప్పు, పాపాలు చేయకుండా ఉండడానికే వాక్యం తప్ప పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు అని మాత్రం బైబిల్ చెప్పడం లేదు. నువ్వు పాపాలు చేసుకోవచ్చు పర్వాలేదు, వాక్యం మాత్రం చెప్పని బైబిల్ చెప్పట్లేదు అని చెప్పడం తప్ప తీర్పు తీర్చడమా, సరి చేయడమా. రోడ్డు మీద ఎవడైనా ఏదో అమ్మాయిలు ఏడిపిస్తున్నాడు అనుకోండి, మరి ఎరా పోయేకాలం వచ్చిందిట్రా, ఎందుకురా మీకు అక్క చెల్లెలు లేరా, ఏ మీకెవరు అక్క చెల్లెలు లేరా, ఎందుకురా అలా ఏడిపిస్తున్నాం అని అన్నారనుకోండి, మీరు ఏం చేస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారా, బుద్ధి చెప్తున్నారా, అలా అంటారు. వాడు వినకుండా ఏదైనా పాడు పని చేశాడు తప్పుడు పని చేశాడు ఏం చేస్తారు, పోలీస్ రిపోర్ట్ చేస్తారు, అప్పుడు చట్టం ఏం చేస్తుంది, శిక్షిస్తుంది, తీర్పు తీరుస్తుంది, వాళ్ళు తీర్పు తీరుస్తారు. మనం అన్నది ఏంటనుకుంటున్నాం, బుద్ధి రావడానికి, ఎందుకంటే నీకు అక్క చెల్లెలు ఉన్నారు కదరా, ఎందుకురా అలా చేస్తున్నావు అని మనం అంటాం. అది బైబిల్లో కూడా ఉంది కదండి తప్పుదిద్దమని. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ వర్గాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి అలాంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు, తప్పులు చేయడానికి ఏమాత్రం భయపడట్లేదు, వాళ్ళకి భయం లేదండి అసలు, అసలు పరలోకం వెళ్తామా లేకపోతే నరకానికి వెళ్ళిపోతామా అని భయం లేదు, హ్యాపీగా మేము పరలోకి వెళ్ళిపోతామనే ధైర్యం ఉంది. మళ్ళీ పైగా ధైర్యంగా అందరు ఎదుర్కొంటూ తప్పులు చేస్తూనే అందరికీ కనబడిపోతున్నా సరే పర్వాలేదు చేయొచ్చు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు మాత్రం మమ్మల్ని చూడకూడదు.
కానీ ఇలా ఘోరంగా మాట్లాడుతున్నారంటే నిజంగా అది ఎంత, అది క్రైస్తవ్యం మాత్రం ఉమ్మాటికి కాదండి. బైబిల్లో ఒక మాట ఉంది, యూదా పత్రిక ఎన్ని మాటలు చూపించినా కొంతమందికి ఎక్కట్లేదండి. గుణపంతో గుచ్చేసినా సరే ఇలా పొడిచేయండి, గుణపంతో చచ్చిపోయినాడు లేస్తాడా అమ్మో బాబా అంటాడా? సమస్య లేదండి. ఒక విధమైన మత్తులో మునిగిపోయారు, ఇవన్నీ పనిచేయట్లేదు. అసలు జగన్ తాలూకా వాళ్ళు ఉన్నారంటే జగన్ జిందాబాద్, జగన్ జిందాబాద్. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటే చంద్రబాబు నాయుడికి జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇంక ఇంతేనండి. క్రైస్తవులు కూడా వర్గాలా? బైబిల్ ఉంది కదండి మన చేతుల్లో, న్యాయాన్యాయాలు మనం విచిక్షించగలం కదా, వాస్తవ అవాస్తవాలను మనం విచిక్షించగలం కదా, ఆలోచించగలం కదా, ఆలోచించలేమా? తప్పటి ఈ మాటలు చూస్తేనండి భయం వేయాలండి, బాధ వేయాలండి. ఇలాంటి మాటలు చెప్తుంటుంటే యూదా పత్రిక 3:4 ప్రియులరా, మనకు అందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా. మనకందరికీ రక్షణ కలగబోతుంది. ఆ రక్షణ ఎంత గొప్పదో, అది ఎలాంటిదో అనే వాటిని నేను వ్రాయడానికి విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచున్నాను. అప్పుడు అతనికి ఏమనిపించింది, కానీ మనకందరికీ కలిగే రక్షణ గురించి ఆయన రాయకుండా మనకందరికీ కలిగే శిక్షణ లేక మోసం, మనం అందరం మోసపోయే పరిస్థితుల గురించి అతను రాయాల్సి వచ్చింది. మన రక్షణ గురించి మనం ముందు ఆలోచించే ముందు మనం రక్షింపడకుండా శిక్షలోకి వెళ్ళిపోతామేమో అని ముందు ఆలోచించాలి. అబ్బా పరలోకం ఎంత గొప్పది అని ఆలోచించే ముందు అసలు పరలోకం మనం వెళ్తామా, పాతాళానికి వెళ్ళిపోతామా? పాతాళానికి వెళ్ళిపోతామేమో. పరలోకం వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళకుండా ఉండడానికి ఎలా ఉండాలో అలా ఉండాలని ఆలోచించాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో అది చేయాలని ఆలోచించాలి. అందుకని నేను ఏం చేస్తున్నాడంటే మన రక్షణ చాలా గొప్పది అని ఆనందపడే పరిస్థితుల గురించి ఆలోచిద్దామని అంటే అతను ప్రయత్నపడిస్తుంటే, కానీ అతను ప్రయత్నపడేదేమో రక్షణ గురించి రాయాలని విశేష ఆసక్తి గలవాడే ప్రయత్నపడితే, ప్రయత్నపడిన దాని కొరకు కాకుండా ప్రయత్నపడని దాని గురించి వ్రాసాడు. అదే ఏంటంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మనిషి తిండి కోసం పోరాడతాడు, తిండి కోసం పోరాడతాడు, డబ్బు సంపాదించడం కోసం పోరాడతాడు, రేషన్ కార్డు కోసం పోరాడతాడా? పోరాడతాడు. ఉద్యోగం కోసం పోరాడతాడా? పోరాడతాడు. తిరుగుతాడండి, అన్ని చోట్లకి తిరుగుతాడు. రేషన్ కార్డు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, ఏం తెమ్మంటే ఏ పేపర్స్ తెమ్మంటే ఆ పేపర్స్ తీసుకెళ్తారు, గంటల తరబడి లైన్లో వెయిట్ చేస్తారు. అన్నిటి కోసం మనిషి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? పోరాడతాడు. నీళ్ళ కోసం పోరాడతారా? కులా దగ్గర పోరాడతారు. అన్నిటి కోసం పోరాడతారు, కానీ పోరాడింది దేనికోసం అంటే మనిషి బోధ నిమిత్తము. అంటే బైబిల్ ఏం చెబుతుందో ఆ బోధ కోసం పోరాడాలి. ఎందుకంటే మనిషికి మేలు చేసేది, మనిషిని రక్షించేది వాక్యం, సత్యమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యం. అదే మనిషిని పరలోకానికి నడిపిస్తుంది. అలాంటి బోధ నిమిత్తము మీరు ఏం చేయాలి? పోరాడాలి. ఎందుకు పోరాడాలి? అలాంటి బోధ నిమిత్తం పోరాడడం ఏంటి? బోధ నిమిత్తం కూడా పోరాటం సాగించాలా? మన చేతుల్లో బైబిల్ ఉంది కదా, అందరి చేతుల్లో, అందరి చేతులకి బైబిల్ వచ్చేసిన తర్వాత కూడా మనం పోరాడాలా? అంటే పోరాడాలి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు. మలుచుకుని ఏం చేస్తారంటే మీ వల్ల ఏం చేస్తారు? లాభం సంపాదించుకుంటారు. వాళ్ళు తప్పులు చేసినా ఆ తప్పులు సమర్థించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఈ బైబిల్ని వాడుకుంటారు. అలా వాడుకోవడం వలన వాళ్ళని చూసి కొందరు ఏమైపోతారు? పాడైపోతారు.
మనిషి అండి ఎక్కువగా తప్పు చేయడానికి తన స్వతహాగా ప్రేరేపింపబడ్డండి. ఎవరు కూడా తప్పు చేయడానికి తన స్వతహాగా ఎవరు ప్రేరేపింపబడ్డు. తాగిన వాడిని చూస్తున్నాడా ఎక్కువగా? మన ఇంట్లో ఎక్కువగా తాగుతున్నారు అనుకోండి ఎవరైనా, చిన్నపిల్లలకి ఏమనిపిస్తుందో తెలుసా? ఒక్కసారి తాగాలనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తున్నారా చిన్నపిల్లడికి ఏమనిపిస్తుందో తెలుసా? ఒక్కసారి సిగరెట్ తాగాలనిపిస్తుంది. సిగరెట్ లేకపోయినా సరే వాడు పాడే కాల్చేసింది ఏమిటో చూసారా? అప్పి చిన్న చివరిది పాడేస్తారు. అది కూడా పిల్లలు అంటించుతూ ఉంటారండి కొంతమంది. అది అంటించుకుని తాగుతుంటారు. అది కూడా దొరకలేదు అనుకోండి, కాగితాన్ని సిగరెట్ కింద చేసి తాగుతుంటారు. ఎందుకు ఆ పోయేగలం అనుకుంటున్నారు? చూశాడు కదా. ఎక్కువ శాతం మనిషి పాడైపోయేది ఎదుటి వాళ్ళు చూసే పాడైపోతాడండి. తండ్రి తనకి ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతున్నాడు అనుకోండి, ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారో తెలుసండి? అదే చేయాలనుకుంటారు. కాబట్టి కొందరు చూసి కొందరు పాడైపోతారు. కొందరు ఏం చేస్తారో అలాగే వాళ్ళు పాడైపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ని సమర్థించుకుంటారు, బైబిల్ని వాడుకుంటారు. ఎలా అంటే ఎలాగైనా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. అలా రహస్యంగా రావాల్సిన పని ఏంటండి? రహస్యంగా రావాల్సిన పని ఏంటి? ధైర్యంగానే రావచ్చు కదా. ధైర్యంగానే రావచ్చు కదండి. రహస్యంగా రావడం ఏంటి? దేవుడు అంటున్నాడండి, మనం అంటలేదు. ఇందులో రహస్యమే ఉంది, ఇందులో రహస్యమే ఉందండి. అసలు క్రైస్తవులకు వస్తున్నారు మీరు రహస్యంగా వస్తున్నారేంటి? కొంతమంది భార్య భర్తకు తెలియకుండా వస్తుంటారు, అది అనుకుంటున్నారు రహస్యం అంటే? అది కదండి. అంటే కొంతమంది క్రైస్తవ్యంలోనికి ఎలా రావాలో అలా రారు. ఎలా రావాలి క్రైస్తవ్యంలోనికి? క్రైస్తవ్యంలోనికి ఎలా రావాలి? క్రైస్తవ్యంలోనికి రావడానికి మార్గం ఉంది. క్రైస్తవ్యంలోనికి, యేసుక్రీస్తు సంఘంలోనికి, యేసుక్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక మార్గం ఉంది, అదే బాప్తిస్మం. అంతే కదా. అయితే ఆ బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అంటే మారు మనసు పొంది. ఏ మనసు మారాలి? ఏ మనసు మారాలి? ఏ మనసు మారాలి? మారు మనసు అంటే ఏంటి పోని చెప్పండి మీరు. ఏ మారు మనసు? అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకోలేకపోయాను, అయినే దేవుడు మన విగ్రహాలు నమ్మాం, లేక ఇంకొకటి అయ్యో నేను తప్పులు చేశాను, నేను తప్పుడుగా బ్రతకాను, ఇంకెప్పుడు అలా బ్రతకూడదు, ఇది మంచిది కాదు. ఇక నుంచి బైబిల్ చెప్పినట్టుగా నడుచుకుందాం, దేవుడికి కోరుకున్నట్టుగా మనం బ్రతుకుదాం అని అనుకోవడమే కదండి మారు మనసు. అందుకనే పేతురు గారు ఏమన్నారు తెలుసండి, మీరు రక్షణ పొంది నిమిత్తం ఏమన్నాడంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అని చెబుతూ, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే అంటే బయట తరం వారందరూ మూర్ఖులు, వాళ్ళు దేవుడిని పట్టించుకోరు, అసలు దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి. వేరే మీరు ఏం చేయాలంటే రక్షణ పొందాలి. మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందుతారా, తర్వాత మళ్ళీ వాళ్ళతో కలిసిపోతే మళ్ళీ ఏమైపోతారు? మనసు మళ్ళీ మీది ఏమైపోద్ది? మళ్ళీ మారిపోద్ది. వేరుగా ఉండాలి, అప్పటి వాళ్ళగా మీరు జీవించకూడదు, రక్షణ పొందాలి. కానీ కొంతమందికి ఈ మారు మనసు ఉండదండి, మారు మనసుతో ప్రవేశించరు. ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళకి మారు మనసు ఉండదంటే ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అనుకోండి, తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అనుకోండి, పిల్లలు కూడా మరి ఈ క్రైస్తవ్యం ఎరిగిన వారుగా ఏదో క్రైస్తవులు బిడ్డలాగా క్రైస్తవులుగా పెరుగుతున్నట్టే పెరుగుతుంటారు. వాళ్ళు మా ప్రవేశం ఏముండదు వాళ్ళకి, అంటే ఏదో బాప్తిస్మం తీసుకోవాలి, ఇది స్టెప్ బై స్టెప్ చేస్తాం. మరి మారు మనసు పొందారంటే చెప్పలేమండి. అందుకనే మీరు ఈ క్రైస్తవ ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సరైన మారు మనసు ఉండదండి, వాళ్ళకి సరైన భక్తి ఉండదండి. చూస్తుంటాం మనం, అదే హైందూ ఫ్యామిలీలోంచి వస్తుంటుంటారు వాళ్ళు, ఎలా ఉంటుంది అనుకుంటారు? చాలా భక్తిగా భయభక్తులతో కలిగి ఉన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళు అయితే ఎలా ఉంటారంటే చాలా తలతిక్కగా,
అన్ని విషయాల్లో చాలా వాళ్ళు ఈ ఒక మాటలో చెప్పాలంటే పోకిరిలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏమన్నాడంటే రహస్యంగా జ్వరబడుదురు, వీళ్ళు ఏంటంటే రహస్యంగా జ్వరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై అంటే భక్తి కలిగి జ్వరబడలే ఇందులోకి రాలేదు, ప్రవేశించలేదు, రహస్యంగా జ్వరం అలవాటుకు వచ్చేస్తారు. తండ్రి పాస్టర్ అనుకోండి, కొడుకు కూడా ఏమైపోతాడు, చర్చికి వెళ్ళిపోతాడు, కొడుకు కూడా పాస్టర్ అయిపోతాడు. వాడు సేవకుల లక్షణాలు ఏమైనా ఉంటాయంటారు అనుకుంటారా, కష్టమండి. నిజంగా మారు మనసు పొందినడు అయితే ఉంటే లేదంటే ఏం చేస్తాడు, ఇంక వాడు బోధిస్తాడు. అలాంటి పిల్లలంటే నేను చూశాను చాలా సంఘాల్లో, అలాంటి వాళ్ళు తప్పుడుగా ప్రవర్తిస్తారని వినడాలు, తప్పుడుగా ప్రవర్తించడాలు చాలామంది చూసిన విషయాలు ఇవన్నీ. వారు భక్తిహీనులే, మన దేవుని కృపను, మన దేవుని కృపను అంటే ఆయన మన పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తుతో రక్తాన్ని కార్పించడు చూసారా, ఆ కృపను వాళ్ళు ఏం చేస్తారట, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. పర్వాలేదు, యేసు రక్తం క్షమిస్తుంది, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, యేసు రక్తం క్షమిస్తుంది. ఏమంటే ఇది ఎప్పుడు ఆలోచించాలి, నువ్వు పాపివైతే యేసయ్యా నన్ను క్షమించు అని వేడుకుంటూ అది ఒక ఆలోచన కలిగి ఉండడం పర్వాలేదు. నువ్వు పాపం చేసేద్దాం, తర్వాత ఏం చేస్తారు, యేసు రక్తం క్షమిస్తుందని నువ్వు పాపం చేసేస్తావు, అప్పుడు ఏమైనట్టు, దేవుని కృపను ఏం చేస్తున్నావు నువ్వు, కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్నావు. దుర్వినియోగం చేయడం అది, అది సద్వినియోగం చేసుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటే సద్వినియోగం, ఎలా ఉపయోగించుకుంటే సద్వినియోగం, నువ్వు పడిపోయిన తర్వాత ఏమంటే నువ్వు ఏదో యాక్సిడెంట్ అయ్యింది, బ్లడ్ ఎక్కించాలి, ఇప్పుడు ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్తే ఎవరో ఒకరు రక్తదాతలు కావాలన్నామంటే అది ఏంటి, సద్వినియోగం చేసుకోడు, లేదు కోసేసుకున్న చెయ్యి, కోసేసుకుని రక్తం దానం ఇవ్వండి అంటే కుదురుతుందా, అది దుర్వినియోగం. నీది పాడు చేసుకున్నావు కావాలని, ఇంకొకరితో కూడా ఏం చేస్తున్నావు, తీసుకుని వాడుకుంటున్నావు. దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దాన్ని ఏమంటున్నారు అనుకుంటారు, అది క్రైస్తవ్యంలో ఉండడం కాదండి, అది క్రైస్తవ్యంలో నుంచి బయటికి పోవడం, యేసుక్రీస్తుని నమ్మడం కాదు అది. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నావు తెలుసా, విసర్జిస్తున్నావు. అది పవిత్రంగా అయితేనే, పశ్చాత్తాపడితేనే అది కడుగుతుంది తప్ప, నీలో పశ్చాత్తాపం లేకుండా బీరాలు పలికేసి యేసు రక్తం ఉంది నన్ను కడుగుతుంది అని అనుకుంటే యేసుక్రీస్తు నువ్వేం చేసినట్టు తెలుసా, ప్రేమించినట్టు కాదు విసర్జించినట్టు. నేను రాసుకున్నానా ఇవి, ఎవరిని ఎవరు నేను రాసి చెప్పాను నా వాదన కోసం, బైబిల్లో ఉందా, పోనీ ఎవరు నేను తప్పుగా వివరిస్తున్నానా, ఇలాంటి వాళ్ళు ఉంటారని, ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడికి తెలిసి పరిశుద్ధాత్మునికి తెలిసి ఏం చేశాడంటే, అతను ఏమో రక్షణ గురించి రాయాలని విశేష ఆసక్తి గలవాడే ప్రయత్నపడుతుంటే, కానీ ఇలాంటి వాళ్ళ వలన ప్రమాదం ఉందని ఏం చేశాడంటే దీనికోసం రాయించాల్సి వచ్చింది. ఈ తీర్పు పొందుటకు, ఇలా నరకానికి పోవడానికి, ఇలా ఉపయోగించుకుంటూ యేసుక్రీస్తుని విసర్జిస్తున్న వాళ్ళని వీళ్ళు విసర్జిస్తారటరా, నిజానికైతే బైబిల్లో విసర్జించినట్టు. ఈ కానీ వీళ్ళు లోపలే ఉంటారు, మళ్ళా రహస్యంగా జోడబడ్డారు కదండి, దేవుని కృపను ఏం చేస్తారు, తురత్వానికి వినియోగపరుచుకుంటారు. పోలీసుడే పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తాడు, దొంగల దగ్గర లంచం తీసుకుంటుంటాడు, ఆ బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటుంటుంటాడు. ఆ స్మగ్లర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటారు, అంటే షిప్పుల దగ్గరికి వెళ్ళి అది స్మగ్లింగ్ గూడ్స్ తీసుకొస్తుంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, మామూలు తీసుకుంటుంటుంటారు. అప్పుడు వీడెవడు, వీడెవడు చెప్పండి, నిజంగా వీడు కూడా దొంగే, వీడు కూడా హంతకుడే, చట్ట ప్రకారంగా వీడికి కూడా శిక్ష పడాలి. కానీ వీడు దొరకడు, ఎవరికి తెలియడు, తెలియకుండా చేస్తుంటాడు ఇదంతా. అప్పుడు వాడు లోపలనే ఉంటాడా, లోపలే ఉంటాడు. దొరికితే ఏం చేస్తారు, దొరికితే ఏం చేస్తుంది చట్టం, శిక్షిస్తుంది, వాడి ఉద్యోగాన్ని ఏం చేస్తుంది, తీసేస్తుంది. చట్టానికైతే దొరకాలి, చట్టం దొరకకుండా తప్పించుకోవచ్చు, చట్టానికైతే తప్పించుకోవచ్చు, దేవుడికైతే ఇలాగైతే చెప్పండి. ఏమంటే ఉద్యోగ గవర్నమెంటు ఎంప్లాయీస్కి ఏం చేస్తుంది, జీతం ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, జీతం ఏంటి, డబ్బే కదా,
మళ్ళీ ఏం చేస్తారు? లంచాలు తీసుకుంటారు. అది తప్ప రైటా? తప్పు. అలాగే ఇలా పర్వాలేదు, రహస్యంగా జ్వరపడి పర్వాలేదు, దేవుడికి క్షమిస్తాడు, మీరెవరు మాట్లాడడానికంటూ పాపాలు చేసినా పర్వాలేదు, ఏ శక్తి ఉంది అని అంటున్నాడంటే దేవుని కృపను ఏం చేశాడంటే కామాతురత్వానికి దుర్వినియోగ పరిచాడు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు, ఇలాంటి వాళ్ళు ఉంటారని పూర్వమందే దేవుడు ఏం చేశాడు తెలుసా? తీర్పు తీర్చేశాడు, వ్రాసుకున్నాడట. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళకి పరలోకం ఇచ్చేస్తానన్నాడా? శిక్ష వెళ్తుందనా? ఇక్కడ అర్థం శిక్షలోనికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా బైబిల్లో ఉంటే పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు అంటే నువ్వేం చేస్తావు? అది వినే ఊరుకుంటావా, పాపం చేయడానికి ఇష్టపడతావా? చెప్పండి. ఇప్పుడు మీరే మీరే తాగితే ఏమి రాదండి, తాగితే గుండెలు పాడైపోవు, కిడ్నీలు పాడైపోవు, ఏమి ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఉండదు, మీరు ఎనర్జీగా ఉంటారు, శక్తిగా ఉంటారు అనుకోండి, ఏ పాపం లేదు, ఏ తప్పు కాదన్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? తాగాలనిపిస్తుందా, మామూలుగా ఉండాలనిపిస్తుందా? తాగాలనిపిస్తుంది అంతే కదండి. ఏమీ లేకపోతే మరి మనం ఎందుకు చేయడం మానేడు? అది అసలే మన శరీరానికి కోరిక, అది ఆ కోరిక మనం తీర్చుకోవాలనుకుంటాం తప్ప ఎందుకు వద్దని అనుకుంటాం? కానీ ఇలాంటి బోధ చేస్తేనండి మరి అలా అందరూ పాడైపోతారా లేదా చెప్పండి? అది దాన్ని ఏమంటారు? దేవుడి కృపను కామాతురత్వానికి ఉపయోగి దుర్వినియోగపరచుకోవడమే కదా. మరి అలాంటి బోధలు చేస్తే మరి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళతో ఏం చేయాలి? బోధ నిమిత్తము పోరాడాలి. బోధ నిమిత్తం పోరాడడం అని అంటే ఒక యాంగిల్లోనే అనుకోకండి, బైబిల్ని తప్పుడుగా బోధించే వాళ్ళు ఎవరితోటైనా పోరాడాలి. దేవుని కృప అనేది కామాతురత్వానికి ఉపయోగించుకోవడానికి మాత్రం కాదు. యేసుక్రీస్తు రక్తం ఆయన కార్చింది కామాతురత్వానికి క్షమాగా కాదు, కావాలని పాపం చేసుకునేవాడిని క్షమించడానికి మాత్రం కాదు, ఏదో అనుకోకుండా పడిపోయిన వాడిని క్షమించడానికి. అంటే నువ్వు జారి పడిపోయావు అనుకోండి ఏం చేస్తారు? లేపుతారు ఎవరైనా, అంతే కదండి. ఎవడైనా జారి పడిపోయాడుకో, అయ్యో పాపం పడిపోయాడమ్మా బాబు అని లేపుతారు, వచ్చి చుట్టుపక్కల వచ్చి లేపే బాబు కడుక్కోమ్మా ఇదిగా నీళ్ళు అనిస్తారు. లేదు కావాలని ఇలా జారిపోయావు అనుకోండి, లేపుతారు వాళ్ళు వచ్చి నీళ్ళు ఇస్తారా కడుక్కొని? వీడెవడరా పోయేకాలం వీడికి కావాలని జారిపోతున్నాడు అనుకుంటారు. అలాగే ఉంది పరిస్థితి. ఇలా చెప్తున్నారు, తీర్పు తీరుస్తున్నాడు. నేనేం తీర్పు తీరుస్తున్నానండి బాబు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను, బైబిల్లో రాయబడిని చెప్తున్నాను, చెప్పడం కూడా తీర్పు తీర్చడమే. ఏ బడిలో చదువుకున్నారా బాబు మీరు? ఇటు వాక్యం చెప్పడం తీర్పు చెప్పడం అంటారు ఏంటండి బాబు? నువ్వు పాపాల కోసం చెప్తావేటి, ఎదుటివారు పాపాల కోసం చెప్తావంటారేటి? నువ్వు ఎదుటివారు పాపాల కోసం చెప్తావంటావేటి? ఏమండి ఎదుటివారు పాపాల కోసం చెప్తున్నాను నేను? నాకేం తెలుసండి నేను చెప్పడానికి? నేనేమైనా చూసానా? చూడలేదే. ఓ స్వచ్ఛంగా భయం కనబడుతుందే, బోధ కనబడుతుంది. మీరు ఏమి వినిచున్నారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? జాగ్రత్తగా చూసుకోమన్నాడు, చెప్పాడు. విన్నాను, జాగ్రత్తగా ఆలోచించాను, జాగ్రత్తగా విన్నాను, జాగ్రత్తగా ఆలోచించాను, తప్పు అనిపించింది. దానివల్ల భవిష్యత్తు తరాలు పాడైపోతాయి అనిపించింది. ఇది చాలా దుర్బోధ అనిపించింది. దీన్ని ఖండించాలి, దీనికి వివరణ చెప్పాలనుకున్నాను. చెప్పడం క్రైస్తవుడిగా ధర్మమా అన్యాయమా? ఈ తీర్పు తీర్చడమా, సరిచేయడమా? నిజంగా ఈ ఒకప్పుడు వీళ్ళు ఇప్పుడు యేసునామం బాప్తిస్మం అంటారు, లేకపోతే తండ్రి కుమారుడు ఒకటే త్రియేక దేవుడు అంటారు, వాళ్ళని ఏం చేస్తారంటే ఖండిస్తారు. వాళ్ళు అనేవారు మీరు ఎవరో విమర్శించడానికి అనేవారు, అంటే వీళ్ళని మేము విమర్శించట్లేదు, తీర్పు తీర్చట్లేదు, సరిచేస్తున్నాం, తప్పుదిద్దుతున్నాం అన్నారు. మరి ఇప్పుడు ఇలా బైబిల్ని తప్పుడుగా వక్రీకరిస్తుంటే పాపాలను ఎత్తి చూపుతున్నట్ట, సరిచేస్తున్నట్ట తప్పు. బైబిల్ని అలా సపోర్ట్ చేసుకుని ఏం చేస్తున్నా, నీ తప్పుని ఏం చేస్తున్నా, సమర్థించుకుంటున్నా. తప్పుని సమర్థించుకోకూడదండి, తప్పుని సమర్థించుకోవడం కూడా తప్పే. ఒకవేళ నేను తప్పు చేసినా, నన్ను ఎవడైనా తప్పు చేసావంటే నేను ఏమనాలి? నోరు మూసుకుని ఊరుకోవాలి అంతే కదండి. లేదు నా ఇష్టం అని అన్నాడు అనుకోండి, సమర్థించుకున్నాడు అనుకోండి, అదేంటి తప్పేనా కదా?
దాన్ని అలాంటి వాడిని ఏమంటారు తెలుసు అంటే మూర్ఖుడు అంటారు. ఏమండి ఇప్పుడు అలా అన్నవాళ్ళు ఇప్పుడు నేను ఇలా బోధ చేస్తుంటుంటే ఇప్పుడు ఏమంటారు తెలుసు అండి, నేనట తీర్పు తీరుస్తున్నానట, తీర్పు తీరుస్తున్నానా? చదువుకోకముందంటే ఎవడో ఏమన్నాడంట, కాకరకాయ అన్నాడంట. కొంచెం చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. బిఏ డిగ్రీలు చదివి ఏదో చేశాడంట ఇంటి వెనకలకి వెళ్ళి. అలాగా ఈ బిరుదులన్నీ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు, ఇంటి వెనకాల ముగ్గులు ఎట్టడాలి, ఇంటి పైన ముగ్గులు ఎట్టడాలి, ఇంట్లో ముగ్గులు ఎట్టడాలి చేసి ఏదో చెప్తున్నారు. అదేనండి చదువుకోకముందేమో కాకరకాయ, ఏమి రానప్పుడేమో కాకరకాయ, అన్నీ వచ్చాయి అనుకున్న తర్వాత కీకరకాయ. ఇది ఉన్నదేనండి సామెత, ఇలా ఉండదంట. చదివేస్తే ఏమైందంట, ఉన్నమైతే పోయిందంట. ఇలా అంటున్నారండి, నన్ను ఇలా అంటున్నారండి, తీర్పు తీరుస్తున్నాడు. నేనెక్కడ తీర్పు తీరుస్తున్నాను బాబోయ్, నేను తీర్పు తీర్చడానికి ఎవరిని అసలు? నేను తీర్పు తీరిస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని అంటే నరకానికి వెళ్ళిపోతారా, పరలోకానికి వెళ్ళిపోతారంటే పరలోకానికి వెళ్ళిపోతారా? నేను పరలోకానికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, ఇలా తప్పు చేస్తే బైబిల్లో ఉందంటే తీర్పు తీర్చడం అయితే నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని అనడం ఏంటండి అది? ఇక్కడ ఉన్నవాళ్ళే పరలోకానికి వెళ్తారనడం, పరలోకానికి వెళ్తారని అనడానికి చెప్పడానికి నువ్వే అవడవే, నరకానికి వెళ్ళిపోతావని చెప్పడానికి నువ్వే అవడవే. అప్పుడు గుర్తులేదురా తీర్పు తీర్పిచ్చడం అంటే? చెప్పండి వాడు ఏం చేసినా, ఇదేసినా ఇదేసినా వాసన బాగుంటుందండి. ఇటు పిచ్చి పట్టింది అనిపిస్తుంది వీళ్ళకి, ఇటు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటున్నాను. తీర్పు తీరుస్తున్నా, తీర్పు తీర్చడం ఏంటి సవట? నేను చెప్పింది తప్పు అయితే చెప్పండి. నేను ఎన్నో రిఫరెన్స్లు చెప్పాను, ఎంతో వాక్యం చెప్పాను, ఏదైనా తప్ప మరి వాడు చెప్పింది రైటా? వాడు పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చని చెప్పడం రైటా, లేదా తప్పు పాపం చేయకుండా ఉండడానికి చెప్పాడని యోహాన్ ఎన్నో రిఫరెన్స్లు చూపించాడు, అది తప్ప? ఆ తీర్పు తీర్చడమా? అది యోహాన్ రాశాడు కదా, అలాగే యోహాన్ కూడా తీర్పు తీర్చాడా? కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా, మనుషుల పశువుల ఇటు ఆలోచించడం చేత కాదు? బైబిల్లో రిఫరెన్స్లు ఉన్నాయి కానీ రాసేసి అవతల వాడి మీద దిద్దడమే, లేని పాపం నాకంటగడుతున్నారు వాళ్ళు, మళ్ళీ తీర్పు తీరుస్తున్నారు అనేసి చెయ్యని పాపం నాకంటగడుతున్నారండి. తీర్పు తీర్చడానికి నేను జడ్జినా? బైబిల్లో విధింపబడిన తీర్పు అలా అనిపిస్తే, నీకు అలా అనిపిస్తే సరి చేసుకో. బైబిల్లో విధింపబడిన తీర్పును వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచుల కట్టుకు ఉంది. లాయర్స్ ఉంటారు అదే కదండి, కోర్టులో ఏం చేస్తారో తెలుసు, లాయర్స్ ఉంటారు, వాళ్ళ చేతుల్లో చట్టం ఉంటుంది, వీళ్ళ చేతిలో చట్టం ఉంటుంది, న్యాయమూర్తి ఉంటాడు, న్యాయమూర్తి చేతిలో ఏముంటుంది, చట్టం ఉంటుంది, వీళ్ళు సెక్షన్ల ప్రకారంగా వాదిస్తారు. ప్రతివాది లాయర్ కూడా సెక్షన్ల ప్రకారంగా ఏం చేస్తాడు, వాదిస్తాడు, వాళ్ళు తీర్పు తీర్చడం కాదు, ఈ సెక్షన్ల ప్రకారం అతను నేరస్తుడని చెప్తారు. నీకు ఒకవేళ అది అలా ఉంటే అదేంటంటే చట్టంలో సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అదే చెప్తున్నాను. కానీ అది నిజమా కాదా, సెక్షన్ల ప్రకారంగా అది నిజమా కాదా, అది తీర్పు నిజంగా అతను తప్పు చేశాడని నిరూపణ అయ్యిందా, ఆ సెక్షన్ ప్రకారంగా అతను చేసింది నేరవా అనేది డిసైడ్ చేసే అధికారం ఎవరిది అనుకుంటున్నారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాదు, గవర్నమెంట్ లాయర్ ఉంటాడండి, కానీ తీర్పు తీర్చే అధికారం ఎవరిదో తెలుసా? న్యాయమూర్తిది. అలా తీర్పు తీర్చే అధికారం, శిక్ష చేసే అధికారం ఎవరిదో తెలుసా అండి? యేసుక్రీస్తు తండ్రి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారండి. కానీ ఎంత పౌలు పాపం చేస్తూనే వాక్యం చెప్పాడంటే భలే చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. రే అంత బాగుందా? నువ్వు పాపం చేస్తూ వాక్యం చెప్పావు పోనీ ఓకే, మళ్ళీ పౌలు కూడా పాపం చేస్తూ వాక్యం చెప్పాడు, తర్వాత యోహాన్ గారు కూడా పాపం చేస్తూ వాక్యం చెప్పారు, కొన్నాళ్ళకి యేసుక్రీస్తు కూడా పాపం చేస్తూ వాక్యం చెప్పాడు అంటారు కొన్నాళ్ళకి, ఇంకా రాదు వస్తారు ఆ స్టేజ్కి వెళ్ళి. ఏమండి బైబిల్లో భక్తులు మాత్రం
పాపాలు చేస్తూ వాక్యం చెప్పి పర్వాలేదంటూ చేస్తూ వాక్యం చెప్పిన వాళ్ళు మాత్రం కాదండి. పచ్చకాములు వాళ్ళకి లోకమంత ఎలా కనిపిస్తుందో తెలుసా? పచ్చకాములు వాడికి లోకమంత ఎలా కనిపిస్తుందో తెలుసా? పచ్చగా కనిపిస్తుంది. ఆన్ చేసి ఉంచండి, బ్రాందీ తాగుతూ కొడుకుతో, ఒరే బ్రాందీ తాకరా అని అన్నాడు అనుకోండి, కొడుకు ఏమంటాడు? ఆ దొరగారు ఏమన్నారంటే, నువ్వు ఎందుకు తాగుతూ చెప్తున్నావు అని అనుకో. అది తప్పు ప్రశ్న. తాగుతూ చెప్పినా, చెప్పాడు మంచి మాట, తీసుకో బాగుందిలే. అలాగని నాన్న నువ్వు కూడా తాకండా అని అని అన్నాడు అనుకో. తప్పు చేస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు అని అన్నాడంటే తాగకని మరి ఎందుకు చెప్పాడు? ఏమంటే అలా చెప్పాడు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అలాగే తల్లిదండ్రులు చెప్పారంటే పర్వాలేదు, ఎందుకంటే తల్లిదండ్రులు గడ్డి తిన్నవాళ్ళు కాబట్టి అలా చెప్తారు. అలా దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు అలాగే చెప్తారా? దేవుని వాక్యం చెప్పిన పేతురు గారు చెప్పారు, మద్యంలో దుర్వ్యాపారం ఉంది, మత్తులై ఉండకండి మద్యంతో అని పౌలు గారు కూడా చెప్పారు. అలా తాగుతూ చెప్పారా? తాగుతూ చెబితే ఆ మాట చెప్పడానికి వాళ్ళు అర్హులా? ఆ మాట తాగేవాడితో దేవుడు రాయిస్తే అది రైటా? చెప్పండి, దేవుడు అలా చెప్పిస్తాడండి. ఈ సందర్భంలో మా నాన్న కోసం చెప్పాలండి, మా నాన్నగారు అండి బ్రాందీ తాగరు, సిగరెట్ కాల్చరు, మరి ఎందుకు చేయరో నాకు తెలియదు కానివ్వండి, ఎందుకంటే పిల్లలు పాడైపోతారేమో. నాకు ఇప్పటి వరకు మా నాన్నగారు తాగడం నేను చూడలేదు, ఏ బ్రాందీ తాగడం కానీ సిగరెట్ కాల్చడం కానీ నేను చూడలేదు. తాగరు అని అనుకున్నాను నేను చాలా రోజులు, కానీ నాకు ఒక్కసారి మా అన్నయ్య ఎవరో మా పెద్దనాన్న కొడుకు వాళ్ళు చెప్పారు, అరే నాన్న కూడా తాగుతాడు అప్పుడప్పుడు, తెలియదు ఎవరికి తెలియనివాడు అని అన్నాడు. అంటే మా నాన్న మా ఎదురుగుంటా తాగలేదన్నమాట అండి. మా నాన్న మా ఎదురుగుంటా తాగలేదండి, ఎందుకంటే మేము తాగుతామని పాడైపోతామనేసి. నిజంగా మా ఇంట్లో ఎవరు కూడా తాగరండి. మేము నలుగురు అన్నదమ్ములు అండి, నలుగురు అన్నదమ్ముల్లో ఎవరు తాగరండి. మరి ఏమో అప్పుడప్పుడు తాగారో లేదో నాకు తెలియదు, కానీ నాకు 40 సంవత్సరాలు, మా అన్నయ్యకి 42 సంవత్సరాలు, మా తమ్ముడికి ఒక 35 అంత ఉంటాయి. పబ్లిక్గా తాగేవాళ్ళు ఎవరో మాత్రం లేరు. తాగుబోతూ తాగుతాడని తెలిసినాడు ఎవరో లేడు. సిగరెట్ తాగుతారని కూడా ఎవరో చెప్పరు, ఎవరో లేదు అలా చూపించిన వాళ్ళు. అలా ఉండగలిగారంటే మా నాన్న మా ఎదురుగుండా తాగలేదు. ఆ కొడుకేమైనా మాకే తెలియదు తాగుతాడనే సంగతి, కానీ ముఖం మాత్రం చూస్తే అగ్గి నిప్పుల్లో ఉంటుందండి. ఏడు తాగుతాడా ఏంటో డౌట్ వచ్చేది, కానీ తాగడు. అసలు ఫార్ నుంచి సొరుకు తెచ్చేవాడండి మా నాన్న, షిప్లోంచి. అది వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసేవాడు ఎదురుగుండా. నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి ఆయన మనం ఏమని చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలండి? మంచి తండ్రి రా బాబు అంటాం. తాగడం తప్పే, కానీ మంచి తండ్రి అని చెప్పుకుంటా చెప్పుకో చెప్పుకుంటాం. మా నాన్న వల్ల మేము కొంచెం ఇలాగైనా ఉన్నామేమో, లేకపోతే తాగుబోతులుగా ఉండి ఇంక బైబిల్ ఏమింటాం? అసలు మారడం చాలా కష్టం, తాగుబోతులు మార్చడం అంటే చాలా కష్టం అండి. తాగుడు అనేది ఒక బానిసత్వం. అదేటట్ట, అది కట్లపావులో కరుస్తుందట. అది కట్టు కట్టుకి ఏమవుతుందంట, కట్లపావం కరిస్తే కట్టు కట్టుకి విసిరుతుందట. అలా స్లోగా ఎక్కి ఒకసారి పట్టనమాట. అలాగే తాగుబోతుడికి వెళ్ళడానికి కట్టు కట్టుకి విసిరుతుందట. అలా ముదిరిపోతుంటుంది. ఇంకా ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు తాగుతానని ఎదురు చూస్తాడట. వాడికి ఎలా ఉంటుందట తాగిన వాడికి, వాడ కొయ్యి చివరన పడుకుందాం, పడుకున్నా నాకేమి కాదనుకుంటాడట. వాడ కొయ్యి మీద ఎవడో పడుకోలేడు, అసలు నిలబడలేడు అసలు. కానీ వాడికి ఎలా అనిపిస్తుంది, ఏదేదో చేయాలనిపిస్తుంటుంది, ఎందుకంటే మొత్తం అలాంటిది. కావండి అలాగ చేస్తూ చెప్తారా, చేస్తూ నన్ను మాత్రం చూడకంటారా? నిజంగా అలాంటి వాళ్ళు మాత్రం బైబిల్ బోధకుడిగా ఎవరైనా స్వీకరిస్తున్నారని అంటే వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. వాళ్ళు పాపాలు చేయని వాళ్ళు అయితే అయినా కానీ భవిష్యత్తులో మాత్రం వాళ్ళు ఏమవుతారో తెలుసా? తప్పుటడుగేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు భయం ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఏదో ఒకరోజు తప్పు చేస్తారు. అలాగేనండి, వ్యవస్థను పాడు చేశారండి, అదే నా బాధ అండి, అదే నా బాధ. వ్యవస్థను పాడు చేశారు, చాలామంది పాడయ్యారు. అది ఎవరికి వాళ్ళకి తెలుసు, నేను చెప్పవసరం లేదు.
ఇలాంటి వాళ్ళ వల్లనే, దుర్మార్గుల వల్లనే వ్యవస్థ పాడైంది. అందుకనే ఖండించాలి, ఇది దీన్ని తప్పుదిద్దాలి. లేకపోతే దేవుని పిల్లలు అమాయకులైన వాళ్ళు నరకానికి, నిత్యనాశనానికి వెళ్ళిపోతారు ఇలాంటి భ్రమల్లో ఉండి అనే ఉద్దేశంతోనండి నేను ఇది చెప్తున్నాను. తప్ప ఎవరి మీద కక్షతో చెప్పడలేదు. ఒకరి మీద కక్ష సాధించుకుంటే నాకేం వస్తుంది? దోపుడు సొమ్ము కావాలంటే దొంగతో ఏం చేయాలి? పాలు కూడాలి. వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే దొంగతో పాలు కొడుతున్నారండి వీళ్ళు. ఎందుకంటే పేరు చెప్పుకుని ఏం చేద్దాం? దుకాణం నడుపుకుందాం. దుకాణం వాళ్ళు దుకాణం నడాలంటే పేరు చెప్పుకోవాలి, జనం వస్తారు, జనం పోతారు. అందుకనే ఈ దుకాణాలు నిలబడడానికి ఏంటంటే ఎవరు కూడా ఎక్కడ దొంగలు అక్కడే గప్చి, ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. టీవీలో వచ్చినా సరే, ఎక్కడ వచ్చినా సరే గప్చిప్ గప్చిప్ అయిపోయారు. గప్చిప్ ఏం జరగలేదు. ఆయన ఎందుకు అలా చెప్తాడు? ఎందుకంటే తీర్పు తీరుస్తారు. ఊరుకొనక మాట్లాడేవాడు ఏం చేస్తాడు? నాశనం తెచ్చు. ఇగో ఈ మాటలు అంటండి, ఊరుకొనక మాట్లాడుతున్నానటండి, నాకేం తెచ్చుకుంటానంట? నాశనం తెచ్చుకుంటానంట. తనకు పట్టని జగడని బట్టి రేగువాడు ఏమన్నాడు? దాటిపోయే కుక్క చెవులు పట్టుకుని వాడు. ఏదో బయట గొడవలు ఉన్నాయనుకోండి, ఊరుకోకుండా రేగుతున్నావు అనుకుంటే తప్పు. ఇది ఎవరిది? ఇది వాక్యానికి సంబంధించి. దీనికైతే నాయన కొంచెం ఒక్కసారి పోరాడి మాత్రం ఊరుకోమన్నాడా? ఇరుకు మార్గమున ప్రవేశించడానికి ఏమన్నాడు? పోరాడు డి పోరాడు అని ఉంటుంది. అంటే పోరాటం ఎలా ఉండాలి? జరుగుతూ ఉండాలి బ్రతుకున్నంతకాలం. ఇది ఊరుకొనకుండా రేగడం కాదు, పోరాడడం. ఇది ఊరుకొనకుండా రేగడమా? టీవీ 5, టీవీ 9, టీవీ 6, టీవీ A to Z అన్నప్పుడు ఏంటండి అది? మాట్లాడితే టీవీ 9, మాట్లాడితే టీవీ 5, ఇది ఒకసారి అంటే సరిపోద్ది కదా. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అంటే ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇది ఒక డైలాగ్ అండి. కొన్ని డైలాగ్స్ ఆయనకి అలవాటు అయిపోయాయి. కానీ నాకేం అనిపిస్తుంది తెలుసా? అడుక్కోడు కానీ ఏం చేస్తాడో తెలుసా? దోచుకుంటాడు. దొంగతనాల్లో రెండు టైపులు ఉన్నాయి, మీరు వినాలి, బాగా వినాలి, మీకు అర్థం కావాలి. దొంగతనాల్లో రెండు టైపులు ఉన్నాయి. ఒక దొంగ ఏం చేస్తాడంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు కన్నవేస్తాడు. కొంతమంది దొంగలు ఏం చేస్తారు? ఇంట్లో ఎవరు లేనప్పుడు కన్నవేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నా తెలియకుండా దొంగతనం చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటారు. ఇంకో మూడో టైప్ వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే చాకెట్టి కత్తెట్టి ఏదో తుపాకీ ఎట్టి బెదిరించి కట్టేసి శుభ్రం కొట్టేసి ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోవడానికి రెడీగా వస్తాడు. ఇందులో ఎవడ దుర్మార్గుడు? మూడే వాడే కదండి. ఇప్పుడు చెప్తాను చూడండి, బాగా చెప్పారు మీరు, సరిగా ఉత్తరం ఇచ్చారు, మీరు సరిగా ఉత్తరం ఇచ్చారు. చాలామంది ఏంటంటే ఏదో చెప్పుకుని ఏదో చెప్పుకుని ఏదోలా దోచుకుంటున్నారు. ఆ ఫార్నోడు పాడేసిన ఆడైన మనిషే, వీడైన మనిషే, ఫార్న పాడు తీసుకుంటే సంస్థల కిందకి వెళ్ళిపోయారు, తప్పు లేదు. వాళ్ళకి అది నిజమనిపించింది, అందులో ఉన్నారు. బాప్టిస్టుడు బాప్టిస్టులో పుట్టాడు, బాప్టిస్టులోనే బాప్టిస్టులోకి వచ్చాడు, ఇవన్నీ చేశాడు, అదే నిజమనుకుంటున్నాడు వాడు. బాప్టిస్టు ఫారెన్ ఫండ్ వస్తే తీసుకుంటాడు, చర్చ్ ఆఫ్ క్రైస్టుడు అలాగే తీసుకుంటాడు, మనుషులది అనుకుంటాడు. కానీ ఈయన ఎలా తెలుసండి? ఈయన ఎలా అంటే బలవంతం అన్నమాట. ఇవ్వకపోతే కట్టేసి చూడండి, ఎత్తికెళ్ళిపోతాడు చూసారా. అలాగా మీటింగుకి 500,000 ఇవ్వాలి. ఇప్పుడు మీరు మీటింగ్ పెట్ట, మీటింగ్ 500,000 ఇవ్వాలి, ఓకే. మరి మీటింగ్ పెట్టమని అనకూడదు కదా. మీటింగ్ పెట్టాలి. డిప్యూటీ డైరెక్టర్స్తోనేమో నెలకొకసారట మీటింగ్ పెట్టాలట, లేఖనాల పరిశోధన చేయాలట. మీరు దేవుని పనిచేయరా? డిప్యూటీ డైరెక్టర్స్తో లేఖనాల పరిశోధన చేయాలి. ఎంత ఇవ్వాలి డిప్యూటీ డైరెక్టర్కి? 20,000 ఇవ్వాలి. అందులో యూనివర్సిటీకి ఎంత ఇవ్వాలి ఆయన? 5,000 ఇవ్వాలి. యూనివర్సిటీకి 5,000 కట్టాలి. నాకేమో అప్పుడప్పుడు ఏదో డైరెక్టర్ని పిలవాలి, తర్వాత అప్పుడప్పుడు ఏం చేయాలి, పెద్ద డైరెక్టర్ని పిలవాలి. నన్ను ఒకసారి కూడా పిలలేదు,
అక్కర్లేదని అంటారు. 5 లక్షలు కావాలటండి. 5 లక్షలు ఎందుకు బాగోదు కదా, ఎక్కడ ఏ మీటింగ్ చేస్తాం మనం, మనకేమైనా ఫారెన్ ఫండ్ ఉంది ఏంటండి, ఆయనకి ఎలాగే లేదు, విశ్వాసులకు ఏమైనా ఫారెన్ ఫండ్ ఉందా చెప్పాలి, మనకేమైనా ఫారెన్ ఫండ్ ఉంది ఏంటండి మీకు ఏమైనా లేదు, మరి మనం ఎలాగా 5 లక్షలు ఇచ్చి మీటింగ్ పెడతా అంటే దినకరణ 5 లక్షలు తీసుకుంటున్నాడు, మరి నిజం చెప్పే ఆయన కూడా 5 లక్షలు తీసుకోకపోతే ఎలాగా. నేను ఒకసారి ఆ మాట డిస్కషన్ వచ్చిందండి నాకు మీటింగ్ ముందే. అయితే వాళ్ళు ఏం చేస్తారు, చైర్ క్రియేట్ పెడతారు, వాళ్ళకి దశరింభాగాలు ఇస్తారు, వాళ్ళకి జనాలు ఎక్కువ ఉంటారు, డబ్బు ఇస్తారు, దశరింభాగాలు ఇస్తారు. వాళ్ళు 5 లక్షలు ఇచ్చి కాకపోతే ఏంటి, లక్షల ఖర్చు పెట్టి మీటింగ్ చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు అనుకుంటున్నారు, కుర్చీకి రేటు పెడతారండి, ఎదరు కుర్చీలకి ఏమో ఎక్కువ పెడతారు, తక్కిన ప్రతి కుర్చీకి 10 రూపాయలు పెడతారు, మరి అలా పెడతారేంటి, వద్దు ఎందుకంటే ఆయనకి సెట్ పేరు వచ్చేది, ఆయనకి ఆయనకి ఆయన మీటింగ్కి 10 రూపాయలు తీసుకో, ఏం తీసుకోకూడదు మాత్రం డబ్బు ఇచ్చేయాలి, ఎవరి దోపిడీ ఇప్పుడు, మనల్ని నిలువు దోపిడీ అండి, అలా మీటింగ్కి అండి 4 లక్షలకు ఒప్పుకునండి, మరి అన్ని డబ్బులు కూడా ఎప్పుడు ఇచ్చామనుకుంటున్నారు, ఎవండి మీరు ఏమన్నా వస్తువు కొంటున్నారనుకోండి ముందు డబ్బులు ఇస్తారా ముందు వస్తువు తీసుకుంటారా, ప్రపంచంలో ఎవడైనా సరే వస్తువు తీసుకుంటాడు తర్వాత ఏం చేస్తాడు, అరే లోకల్ ఎవడైనా అలాగే చేస్తాడు ఏమండి, వస్తువు తీసుకున్న తర్వాత డబ్బులు ఇస్తారు, ఈయన అలా కాదు, నేను మీటింగ్కి రావాలని అంటే 5 లక్షల రూపాయల కారుకి అండి అడ్వాన్స్ ఎంత కట్టించుకున్నారు అనుకుంటున్నారు, 5,000 రూపాయలండి, 5 లక్షల కారుకి 5,000 రూపాయలు అడ్వాన్స్ కట్టించుకున్నారు, కారు వచ్చిన తర్వాత నన్ను బుక్ చేసుకుని ఆ పేరు మీద కారు రావడానికి, ఆ పేరు మన నాకు కారు రావడానికి, కానీ మీటింగ్ కండి 2 లక్షలు ముందు ఇచ్చేసామండి, తర్వాత కూడా అసలు పూర్తిగా ఇస్తేనే కానీ మీటింగ్స్ 2 లక్షలు ఇస్తేనే కానీ డేట్ ఏమైనా అన్నారు, డేట్స్ ఇచ్చారు, అలా మీటింగ్ టైంకి రావాలంటే ముందు డబ్బు అంతా ఇచ్చేది, తక్కిన 2 లక్షలు ఇవ్వడానికి వెళ్ళానండి, ఇంకా ప్రాసెస్ ఏమీ వేయలేదు, 2 లక్షలు ఇవ్వడానికి వెళ్తే అప్పుడు ఏమన్నారు తెలుసండి, 3 రోజులే మాట్లాడతా, ఇదేంటి అన్ని మీటింగ్ అదే 4 రోజులు అన్నారు కదా, 4 రోజులు మాట్లాడతాను అన్నారు కదా, ఒప్పుకున్నాయన 4 రోజులు అన్నారంటే అయితే అతనితో మాట్లాడించుకో అన్నారు, నేను చివరి రోజు మాట్లాడాలంటే ఏం చేయాలన్నారంటే లాస్ట్ రోజు కానుకలు ఇచ్చేయాలన్నారు, ఏం చేయాలి చెప్పండి, కానీ మీటింగ్కి ఏమో 1 లక్ష రూపాయలకు వచ్చి పెడుతున్నా, అతనికి ఏమో అంత డబ్బులు ఇస్తున్నా ఒకరోజు వాక్యం చెప్పడం మానేయడమే ఏంటి, యానలో వచ్చి పెడితే సరేలే పెట్టేద్దాం ఏదోలా చేసుకుందాం ఏదోలా వస్తుంది ఏదో అని అనుకున్న వాళ్ళండి, ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండి, ఇరికించేసి కట్టేసి దోచుకోవడం కదా, అడుక్కోడు కట్టేసి మనుషుల్ని ఇబ్బందిలో పెట్టేసి దోచుకుంటాడు, నేను అంటున్నానండి అనుభవించాను చూశాను, ఏం కాదు ఇది నా బాధ, ఒక క్రైస్తవుడిగా ఇలాగ చేసి క్రైస్తవుడిని అనుకుని నేను అడుక్కొని దోచుకొని నన్ను బేరాలు పలుకుతున్నవాడిని నేను చెప్తున్నాను, ఏది న్యాయమో మీరే తెలుసుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మీరే తెలుసుకోండి, ఇందులో మాత్రం అబద్ధం లేదు, ఒకవేళ ఇది అబద్ధం అని అనుకుంటే మాట్లాడమనండి చెప్పమనండి, అబద్ధాలు ఆడిన వాళ్ళకి ఏమైపోద్దో తెలుసండి, క్షణ మాత్రమే ఉండునన్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏదో ఒక రోజు ఏం చేస్తాడు తెలుసండి, దేవుడు తీసేస్తాడు, ఇంకా దేవుడు ఏంటంటే అలా చూస్తున్నాడండి, దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైంది నించుకోవాలి తప్ప, నేను చేసిన అన్నింటికి దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడు, దేవుడు నాకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి నేను ఇలా చెల్లుబాటు అయిపోతానని అనుకుంటున్నారు, నేను ఉన్నాను యంగగా ఉన్నానంటే ఇంకా మేకప్ వేసుకుని యంగగా ఉన్నానంటే మేకప్ వేసుకున్నానండి, మొక్కను శుభ్రంగా మేకప్ అండి తెల్ల కనబడుతుంది అనుకుంటున్నాను, ఏడిచి అన్నీ తెల్ల కనబడుతున్నాయి పీక దగ్గర ఏమో బాగా నేను ఎందుకురా ఇంత ఎలా యంగగా ఉంటాను అన్నాడు, ఎవరు నాయను 60లో 20లో ఉన్నాను మీ డాడీ, 60లో 60లా ఉండాలా 20లా ఉండాలా మేకప్ వేసుకుని అని చెప్పుకుంటున్నాడండి, తప్పండి చాలామంది అలా సపోర్ట్గా వాడుకుంటారు, తప్పు వాడుకోకండి, ఎప్పుడు దేవుని దీర్ఘశాంతం వేడనుకుంటున్నారు, నీకు ఏ తప్పు చేసినా ఏం జరగలేదంటే అది దేవుడు నిన్ను
ఓకే చేసేసాడు, అగ్రీ చేసేసాడు, నీకు సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. దేవుని దీర్ఘశాంతం ఏంటనుకుంటున్నారు? రక్షణార్థమైంది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. నిన్ను మారు మనసు పొందాలని, ప్రేరేపించాలని తెలుసుకో. ఎందుకంటే కళ్ళు మూస్తే పాతానరకి వెళ్ళిపోతావనేనండి. ప్రతి మనిషిని ఆయన క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఇది అర్థం కావట్లేదు మనిషికి, అర్థం కావాలి. ఒక్కొక్కడు అన్నాడు అన్నాడు ఇదే పతివ్రత అంటారు చూసారా, నువ్వేమో పతివ్రతవా అన్నాడు. అసలు ఆ మాట అంటున్నాడు అని అంటే వాడు ఎంత తప్పు చేస్తున్నాడండి? నేను వాక్యమే చెప్తున్నాను తప్ప నా సొంత జ్ఞానాన్ని నేను చెప్పట్లేదు. నా గురించి కూడా ఎవడు నేను తప్పు చేస్తూ నేను చెప్తే దేవుడు నాకు తీర్పు తీర్చడా, నన్ను వదిలేస్తాడా, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడా? మీ ముందేదో మంచోడుగా నమ్మించుకోగలను తప్ప దేవుడు నమ్మించగలనా? ఇలాంటి బీరాలు పలుకుతున్నారండి, ఎంత ఘోరం అండి. కొన్ని మాటలు చూపించి ఈరోజు నేను మొన్న క్లిప్పింగ్స్ చూపిస్తానన్నాను కదా, ఆ క్లిప్పింగ్ చూపిస్తాను. కొడుక్కి తండ్రి తాగుతూరే తాకరా అని చెప్తే ఆ వినాలా వినకూడదని తప్ప పక్కన పెట్టండి, కానీ ఫలితం ఉంటుందా మాట? ఆ మాట ఫలితం ఉంటుందా? తాగితే చెప్తే మంచి మాట కదరా విను అన్నాడు. ఆ మాట వింటాడా? ఫలితం ఉంటుందా? ఉండదు. ఈ చిన్నది అర్థం కాలేదు, ఈ చిన్న మాట అర్థం కాలేదండి అతనికి. అంటే ఇది సమర్థించుకోవడం కాదండి. తాగేసి చెబితే కొడుకు వినండి, అది మా నాన్నకు తెలిసింది ఒకప్పుడు. చి, ఇంత బైబిల్ పట్టుకుని తాగేసి చెబితే దానివల్ల ఫలితం ఉండదని తెలియకపోవడం నిజంగా అవివేకం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 7-9 వచనాలు. కుంటువాని కాలు పట్టు లేక ఉన్నట్లు. కుంటువాడి కాళ్ళు ఏమో ఎలా ఉంటాయంటారు? పట్టు ఉండదండి, ఎందుకంటే కుంటువాడు తొందరగా పడిపోతుంటాడు. ఒకవేళ వాడికి ఏమైనా జారు మీద నడిచాడు అనుకోండి ఈజీగా పడిపోతాడు, ఏదైనా రాయి తగిలింది అనుకోండి ఈజీగా పడిపోతాడు, ఎందుకంటే అంత పట్టు ఉండదు. ఇలా కాళ్ళు ఇలాగ పట్టు పెట్టినట్టుగా ఉండలేడు. కుంటువాని కాలు పట్టు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండా దానికి పట్టు ఉండదు. మూర్ఖుడు మంచి మాట చెబితే దానికి పట్టు ఉంటుంది అంటారు అనుకుంటున్నారా? ఉండదు, ఉండదని దేవుడు అంటున్నాడండి. తాగుతూ తాగుద్దరా అని చెబితే ఆ సామెత దానికి పని ఫలితం ఉంటుంది అనుకుంటున్నారా? కొడుకు తాగడం మానేస్తాడు అనుకుంటున్నారా? ఇది ఆవండి చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా? చెప్పాలి, ఆవు చేలో మేస్తే దూడ కూడా చేలోనే వేస్తుంది, అది గట్టును వేయదు. మురుకుల నోట సామెత మత్తుగొను అని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉండును. మురుకుల నోట సామెత ఏమవుతుంది అనుకుంటున్నారు? అంటే తాగేశాడు, శుభ్రంగా తాగేసి మొత్తగా ఉన్నాడండి. వాడికి నువ్వు చిన్న ముళ్ళు గుచ్చావు అనుకోండి, ముళ్ళు చిన్నదే, అడికి ఏమన్నా ఏమన్నా గుచ్చుకున్నట్టు ఉంటుందా? చిన్నదే కదా అనుకుంటాడు. అది చూడండి, అసలు రోడ్డు మీద పడుకుంటాడు. మనం ఇంట్లో శుభ్రంగా పక్క వేసుకుని పరుపు వేసుకుని పడుకుంటాం, అప్పుడే బాగోలేదు బాబాయ్ పక్క బాగోలేదు అనుకుంటాం. ఏదో నుడతలు పడిపోతే దుప్పటే ఏదో నొచ్చుకున్నట్టు ఉంటుంది. ఆడికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రోడ్డు మీద ఎలా ఉంటుంది? పరుపు మీద పడుకున్నట్టు అస్సలు వెలుగు రాకుండా పడుకుంటాడు, రాత్రి పడిపోయి పొద్దుటి వరకుని. అలా ఆడికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నారు. ముళ్ళు ఏంటి, అసలు రాయి గుచ్చుకున్నా తెలీదు. అలా మూర్ఖుల నోట సామెత మొత్తుగొనువానికి ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుందటండి. అంటే పనికిరాదని అంటే అర్థం, పనికిరాదటండి. ఇప్పుడు బైబిల్ అన్నీ సామెతలండి, అంతే కదా, బైబిల్ అన్నీ మంచి మాటలు. ఇప్పుడు మూర్ఖుడు అంటే తప్పుడు పనులు చేసేవాడు మూర్ఖుడు, అంతే కదండి. తప్పుడు పనులు చేసేవాడు, చెడు పనులు చేసేవాడు మూర్ఖుడు. ఇప్పుడు మరి బైబిల్ చెప్పిన వాళ్ళు పాపం చేస్తూ చెప్తే, రాస్తే వ్యభిచారం చేయొద్దని వ్యభిచారం చేస్తూనే చెప్తే అది మూర్ఖుడు చెప్పినట్టే కాదా? దానికి ఫలితం ఉంటుందా? ఉండదా? ఫలితం ఉంటుందా? దాన్ని ఎవడైనా అవలంబిస్తాడా? చెప్పాలి, మాట్లాడండి, నోరు లేదా?
తెలియట్లేదు, అర్థం కావట్లేదు, అవలంబించడు. అవునా కదండి? ఓకే, ఇది మీరు నమ్ముతారు, నమ్మాలి, బైబిల్లోనే ఉంది కదా. అలా అన్న దేవుడు, ఇలా రాయించిన దేవుడు పాపం చేయకూడదని పాపం చేయిస్తూ చేస్తున్న వాళ్ళ చేత రాయిస్తాడా? రాయించడండి. వాళ్ళకు అప్పుడు పాపలే, వాళ్ళలో పాపం ఉండొచ్చు, కానీ వాళ్ళు పాపం చేస్తూ చెప్పలేదండి. బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చూస్తేనండి, వీళ్ళు చేసిన ద్రోహాలకి వాళ్ళు కూడా తప్పుటి వాళ్ళుగా చిత్రీకరిస్తుంటుంటే ఒక మాట చూస్తే నాకు గుండె తరుక్కుపోయిందండి. చూపిస్తాను మీకు, సందర్భానికి తగినట్టుగా ఒక మాట ఉంటుందండి. మరి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలండి, మారాలండి. వాళ్ళు మారితేనండి, మారిన వాడి నోట్లో మంచి మాటలు వస్తాయండి. నిజంగా తప్పు చేసిన వాడు ఎవడైనా మారాడు అనుకోండి, వాడు బాగా చెప్తాడండి, చాలా బాగా చెప్తాడండి. అనుభవించిన వాడికే ఏం చేస్తుంది అనుకుంటున్నారు? కష్టం తెలుస్తుంది. మోసేవాడికే కావిడి బరు తెలుస్తుంది, వాడు ఎలా పాపం చేశాడు, ఎందుకు చేశాడు, అన్నీ చెప్తాడు కరెక్ట్గా. కాబట్టి నాకు మారాలనే ఉద్దేశం తప్ప వాళ్ళని ఏదో తప్పుడు వాళ్ళుగా చిత్రీకరించాలన్నది. మరి మారాలని చెప్పడానికి నేను చెప్పను సరిపోనని అనుకోకూడదు. నేను చెప్తున్న మాటలుగా స్వీకరించకూడదు, బైబిల్ చెప్తున్న మాటలుగా. మన తండ్రి చెప్పినవే, మన తండ్రి దేవుడు చెప్పినవే, ఆయన చెప్పినవో కాదు, అలా ఉన్నవో లేవో చూసుకో. ఒక్కసారి దిగండ్రా బాబు, తలబిరిసి దించుకోండి, ఆ కుర్చీ దిగండి, ఆ అహంకారాన్ని వేడండి, బైబిల్ని ఆలోచించండి రా బాబు. మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు కాదురా బాబు. మీకు అన్ని మాటలు మీకు సంబంధం, అన్ని మాటలు మీకు సంబంధమే, అన్ని మాటలు అందరికీ సంబంధమే, మీకు కొన్ని మాటలే సంబంధం అనుకుంటారా? ఏ ఎందుకు ఈ ఆవేశం అనుకుంటున్నారు? చూపిస్తున్నా ఉంది, రాసుకున్నాను, మాట్లాడారు వాళ్ళు, కొన్ని మాటలే సంబంధం. దరిద్రులాగా దొరికిపోతున్నారండి, దొరికిపోతాడండి ఎప్పుడైనా. తప్పు చేసేవాడు, బొంకేవాడు ఏమవుతాడు తెలుసండి? వాక్యాన్ని వక్రీకరించుకున్నవాడు దొరికిపోతాడండి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాయిస్తాడు. అప్పుడు యేసుప్రభు వారు కన్యక గర్భమందు జన్మించాలన్నది దేవుని సంకల్పం. యెషయా గ్రంథంలో దేవుడు కన్యక గర్భవతే కుమారుని కనునన్నాడు. ఇప్పుడు మరి ఎందుకు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టించాడు దేవుడు? ఎప్పుడో యెషయా గ్రంథంలో సుమారు క్రీస్తుపూర్వం 700 ఆ టైంలో ప్రవచింపచేసింది. 700 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఆగాడు అంటే కాలం సంపూర్ణం అవ్వాలి, పైగా అలాంటి కన్యక రావాలి. వచ్చిందా లేదా కన్యక? ఆయన సంకల్పాన్ని కనుక అలా కన్యక ఎవరు ఉండరు. యేసుక్రీస్తు మరి మరియ కూడా యేసుక్రీస్తుని కన్నా మరియ కూడా కన్యక కాదా? చెప్పాలి, కన్యకే, బైబిల్లో రాయబడింది కాబట్టి ఆవిడ అలాగే ఉందా, అలాగే మాట్లాడింది. ఆయన ఏంది పుట్టాడు, దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు. ఇప్పుడు మూర్ఖుల నోటి సామెత మొత్తుకొని అని చేతిలో ముళ్ళు అన్నప్పుడు దేవుడు మూర్ఖుల చేత బైబిల్ రాయిస్తాడా? రాయించడండి. ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన అంటే ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ పుట్టేవాళ్ళ కోసమే ఆయన వెయిట్ చేస్తాడు. అందుకనే ఆయన ఎందు విశ్వసించిన మీ కొరకు ఆయన ఏమయ్యాడో తెలిసా కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యాడని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆయన ద్వారా తన ఎడల విశ్వసించే మీకోసం ఆయన ఏం చేశాడో తెలుసా? కడవర కాలమందు ప్రత్యక్షమయ్యాడు. అంటే మీరు ఆయన ప్రేమించేవాళ్ళు, మీరు ఆయన చెప్పినట్టుగా నడుచుకునేవాళ్ళు, ఆయన విడిచిపెట్టేయమంటే అన్నీ విడిచిపెట్టేసి వచ్చిన వాళ్ళు అండి. ఎవరు అపోస్తలు? ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టేశాం అంటే ఓకే, మీరు నూరింతలుగా పొందుతారు పరలోకంలో అన్నాడు. అలాంటి వాళ్ళు తుచ్చమైన కోరికలకు పాపాలు చేస్తారా? మీరు చెప్పండి, పోనీ చేయరండి. బైబిల్ ప్రకారంగా అయితే నేను చేయరు అని నేను దేవుడే సర్టిఫికేట్ ఇస్తాడు. చూద్దాం. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 4:1-2 ఇలాగున సేవకులమనియు, ఎలాగున చెప్తున్నాడు, దేవుని మర్మముల విషయములో దేవుడు యుగాలలో తరాలలో మరుగు చేసిన మర్మాన్ని మా ద్వారా చెప్పాలనుకున్నాడు. ఇలా మేము గృహ నిర్వాహకులం మనియు, ప్రతి మనుషుడు మమ్మను భావించాలి, మమ్మల్ని ప్రతి మనుషుడు, మేము దేవుని సేవకులం. దేవుని సేవకులు ఎలాంటి వాళ్ళు ఉంటారు?
చెప్పాలి. దేవుడు తన సేవకులుగా కొందరిని ఏర్పాటు చేసుకున్నాడని అంటే వాళ్ళు దేవుని ఇష్టాన్ని ప్రేమించేవారా, దేవుని ఇష్టాన్ని ప్రేమించకుండా జరిగించకుండా ఉండేవాళ్ళ, తృణీకరించేవాళ్ళ, దేవుని ప్రతి మాటకి లోబడేవాళ్ళ, దేవుని మాటలకి కొన్ని మాటలకు లోబడని వాళ్ళ? ఇప్పుడు పోలీసు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, పోలీసు వాళ్ళని వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైనా మీరు కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ వాళ్ళ పనికి తగ్గట్టుగా వాళ్ళకి అనుభవం ఉందా లేదా, లేకపోతే వాళ్ళ పని చేయగలరా లేరా అనేది చూస్తారా? చూడరా, చూస్తారు, వాళ్ళనే పనికి అపాయింట్ చేసుకుంటారు. అలాగే ఇలాగూ క్రీస్తు సేవకులమైన దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమైన ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపాలి. అయితే మేము అలాగని చెడ్డోళ్ళవా? మేము చెడ్డ పనులు చేసేస్తున్నావా, చేసేస్తూ మీకు దేవుని మర్మాలు చెప్పేస్తున్నావా, మీరు మమ్మల్ని నమ్మేయాలని అంటున్నావా? అంటే గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీరెవరైనా ఒకరిని గృహ నిర్వాహకుడిగా మీరు చేర్చుకుంటే వాడు ఎలా ఉండాలి? పోతిఫర్ యోసేఫ్ని గృహ నిర్వాహకుడిగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? మంచివాడని, నమ్మకమైన వాడని ఉంచాడు. మనం ఎవరైనా సరే మన ఇంట్లో ఏదైనా ఒకరికి మెయింటెనెన్స్ అప్పగించాలనుకున్నాం అనుకోండి, ఎవరికి అప్పగిస్తాం? మనకు తెలిసి నమ్మకమైన వాడికే అప్పగిస్తాం. అలా దేవుడు గృహ నిర్వాహకత్వం అప్పగించాలనుకున్నాడు. ప్రతి మనుషుడు నమ్మకమైన వాడికే, గృహ నిర్వాహకుడిని నమ్మకమైన వాడిని ఎలా పెట్టుకుంటాడో అలాగే దేవుడు కూడా నమ్మకమైన వాళ్ళనే పెట్టుకుంటాడు. దేవుడు నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటే ఆయన నమ్మకం ఒమ్మైపోద్దా చెప్పండి, తప్పైపోద్దా? దేవుడు నమ్మకమైన వాళ్ళ నుంచి కూడా గృహ నిర్వాహకత్వం కోసం, ఆయన మర్మాలు రాయించడం కోసం, యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న మర్మాలు రాయించడం కోసం, మరి కొత్త నిబంధన వాళ్ళ ద్వారా రాయించడం కోసం, పవిత్రులుగా, పవిత్రమైన కన్యకులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకడం కోసం రాయించే వాక్యాన్ని రాయించే వాళ్ళు, మరి అలా ఉంటేనే వాళ్ళు అలా బ్రతుకుతేనే కదండి వాళ్ళ చేత రాయిస్తాడు. వాళ్ళు కూడా రాసిన దాని ప్రకారంగా ఉండని వాళ్ళు అయితే వాళ్ళ చేత దేవుడు బైబిల్ రాయిస్తాడా? వాళ్ళకి గృహ నిర్వాహకత్వం, దేవుని సేవ చేసే సేవకత్వాన్ని దేవుడు అప్పగిస్తాడా? లేదండి. దేవుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని, దేవుడికి వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన అపొస్తలులకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఆ భాగ్యాన్ని వమ్ము చేయలేదు, ప్రాణాలకు తెగించి బ్రతికి సమస్తాన్ని త్యజించి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడండి. సమస్తాన్ని, భార్యలు లేని ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండమన్నాడండి, కాదంటే పౌలు గారు భార్యలు లేనివారు, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండమన్న పౌలు గారే కొంచెం ముగ్గులెట్టాడండి అంటున్నారు. ఆ ఇంటి దగ్గర, ఇంటి దగ్గర ముగ్గులెట్టాడు మీకు తెలియదు అన్నాడు. మరి ఈయనకే దేవుడు బయలుపరిచాడు, వీళ్ళకి ఏ బైబిల్ చెప్తుందో, ఏ కళ్ళతో చదువుతున్నారో మీరు ఆలోచించండి. బైబిల్ అండి, మనం ఒక కళ్ళతో చేసి చదివామనుకోండి, తప్పులు చేసినా పర్వాలేదు దేవుడు క్షమిస్తాడని కళ్ళతో మీరు చదివారు అనుకోండి, అలాగే కనిపిస్తాయి. ఎందుకంటే తాగినా పర్వాలేదు దేవుడు క్షమిస్తాడని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు వాకింగ్ కనిపిస్తుంది, నోట్లోనికి వెళ్ళిద్ది అపవిత్రము చేయదు, నోటలో నుండి బయటకు వచ్చేదే. నువ్వు నోట్లో ఒక డ్రింక్ వేసేసావు అనుకోండి, నోట్లోంచి బయటకు వచ్చేది ఏం వస్తుంది? అపవిత్రమైందే వస్తుంది, తెలుసా మీకు ఆ సంగతి? నోట్లో ఒక డ్రింక్ వేసావు అనుకోండి ఏమన్నాడు? వెర్రి మాటలు పలుకుతావు అన్నాడు. మరి ఆ వెర్రి మాటలు అపవిత్రం కాదా? డ్రింక్ వేసేయమన్నాడా? అదేంటంటే ఏదో విశ్రాంతి దినాన్న చేతులు కడుక్కోకుండా వెన్నెలు త్రుంచారన్న కాబట్టి ఏదో చేతులు కడుక్కోకుండా తింటే వాళ్ళు అపవిత్రులు అయిపోర్రా? చేతులు కడుక్కోవడాలు, కాళ్ళు కడుక్కోవాలి, స్నానం చేయడాలు, ఇతర పాత్రలకు బాప్తిసాలు, ఇవన్నీ జరగాలంటే ఏమైనా తినాలంటే వాళ్ళకి నీళ్ళు చల్లుకోవడాలు, అలాంటి వాళ్ళతో అన్నాడు ఇవన్నీ ఇది అపవిత్రం కాదురా నాయన? రైతులండి నిజంగా వాళ్ళు ఒకటి ఫోటో వేశారండి మొన్న ఆ మధ్య ఏదో సోషల్ మీడియాలో, రైతు అలా గొట్టు మీద కూర్చొని చద్దను తినేస్తున్నాడండి. ఎలాంటి చేతులు ఉంటాయండి మీకు తెలియదండి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు అండి మొత్తం మనిషి కనపడ్డండి,
మనిషి కనపడ్డా అసలు మనుషులు కనపడరు. ఓ డస్ట్ ఎగురుతుంటుంటుంది అన్నం తినడానికి ఇక్కడ తినేవాళ్ళు అండి, నేను అలా ఎగురుతుంటే ఇక్కడ తినేవాళ్ళు, మళ్ళీ అక్కడ పరిగెట్టేసేవాళ్ళు, మళ్ళీ అక్కడ కూర్చొని అక్కడ తినేవాళ్ళు. చోటు ఉండదండి, అది అపవిత్రం పెట్టి ఏంటంటే మట్టి అలా ఎగురుతుంటే తినేస్తాం అంటే ఏం చేస్తాం అక్కడ, అది సిచ్యువేషన్ అలాంటిది. కానీ ఆరోగ్యంగా ఉంటారండి నిజంగా దేవుడు అండి. కొంతమందికి ఆరోగ్యాన్ని అంత అపశుభ్ర వాతావరణంలో తింటున్నా, చెరుగొట్టు మీద పొలం గొట్టు మీద అన్నం తింటున్నా వాడు బాగానే ఉంటాడండి రోగం లేకుండానే. నేను అనుకునేవాడిని అస్సలు మంచినీళ్ళు తాగుతూ ఎంత ఫిల్టర్ నీళ్ళు వాళ్ళు శుభ్రంగా చేసేవారు కాదు. నేను ఇంకా ఆ దాని మీద మూతెట్టి దాని మీద కవర్ ఎట్టించి దాని మీద మళ్ళీ చెక్క తెచ్చి మా ఇంటి దగ్గర నుండి చెక్క పెట్టుకెళ్ళి ఆ చెక్క పెట్టి దానికి రబ్బరత పెట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. వీళ్ళు ఇలాగెలా తీస్తుంటుంటే మళ్ళీ ఎదురు పడిపోతుంటే అందులో డస్ట్. నేను అప్పుడు ఆలోచించుకోండి, దేవుడు ఏంటి ఇంత డస్ట్ వెళ్ళిపోతుంది ముక్కులోకి ఇంత వెళ్ళిపోతుంది ఏమైపోవంటే దేవుడు కృపడ్ అంతే, ఎవరిని ఎలా కాపాడాలన్నది. వీడు ఇంట్లో కూర్చున్నవాడికి ఏదో డస్ట్ వస్తే చాలు జలుబు వచ్చేస్తుంది, అర్థమవుతుందండి. వాళ్ళు అలాగని ఆడు అలా అన్నారండి అప్పుడు అన్నాడండి యేసుప్రభు గారు లోపలికి వెళ్ళేది మనిషిని. అందుకేనండి అండి రైతు గట్టు మీద భోజనం చేసిన ఆరోగ్యంగా ఉంటున్నాడు, వాడు ఆరోగ్యంగా ఉంటున్నాడు. అది యేసుక్రీస్తు మాట. అది నువ్వు తాగితే తాగడం కోసం అన్నాడా, తప్పండి వెర్రి మాటలు పలుకుతావు తాగేసి మాట్లాడితే. వాళ్ళందరూ మంచివాళ్ళేనండి. ఇకపోతే ఈయన ఈ మెసేజ్లు ఎందుకు చెప్పాడు, ఈ పాఠాలు ఎందుకు చెప్పాడంటే అతను చేసిన తప్పులు కల్లారా కొందరు చూశారు, ఆ చూసిన వాళ్ళు కొందరితో చెప్పారు, చెల్లెళ్ళే మా అన్నయ్యలతో చెప్పారు, వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు వాళ్ళు నిలదీసే పరిస్థితుల్లో ఇలాంటి ప్రశ్న అడిగితే సమర్థించుకోవడానికి, లేకపోతే ఆ తప్పు చేసిన పిల్లలు ఉంటారో లేకపోతే ఇతను మాయలో ఉన్న పిల్లలు ఉంటారో చూసారా, వాళ్ళందరినీ మాయలో పెట్టడానికి ఈ క్వశ్చన్ ఇలా చెప్పాడండి. నోరు మూయించడం అన్నమాట ఇది, మీరేమి మాట్లాడకండ్రా నోరు మూసేయండిరా. లక్షల రూపాయలు కట్టి వెళ్ళారండి. నేను మాట్లాడవసరం లేదండి, నిజంగా వాళ్ళు మాట్లా అలాంటి వాళ్ళని ఏమన్నారో ఒకసారి వేసామనుకోండి మీకు ఎలా ఉంటుంది తెలుసా. బాబు వీళ్ళు ఎవరనుకుంటున్నారు, వీళ్ళు గజ్జి దొంగలు, దొంగలకి మోసగాళ్ళకే మోసగాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఎలాగా బాబా పవిత్ర పాఠశాలలో పాఠాలు చెప్పేవాడే ఏం చేశాడు, కీచుకుడైపోయాడు అని ఒకడి కోసం చూపించారు. ధన ప్రాణాలు దోచేసుకుంటున్నారు అన్నారు, మరి ఇదేటండి ధనం పోయింది భవిష్యత్తు పోడైంది పిల్లలు పాడు చేశారు కొంతమందిని. దీన్ని ఏమంటారండి, మోసగాళ్ళకి మోసగాడని అంటారు. అలాంటి వాడిని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం అండి, అలాంటి వాడికి వాక్యం చెప్పడం అంటే అమ్మో అందుకని అంటాడు మీరు కొండను దిగుకుంటున్నారా తెలీదు మీకు, కొండేంటి బండేంటి, దేవుడుంటే ఏ కొండ పనిచేయదు. దేవుడు ఉన్నాడో మనకు అండ, నాకు అండ దేవుడు ఉన్నాడు, నేను దేవుని కోసం పోరాడుతున్నాను అనుకున్నాను. నా దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు ఎలా పోరాడుతున్నాను అనుకుంటున్నారు, నాకెవరున్నారు, దేవుడున్నాడండి. దేవుడున్నాడు కాబట్టి చెప్పడం ప్రారంభమైన తర్వాత మారడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. వీళ్ళు అర్థం చేసుకుంటే మారలేదు కాబట్టి బయట పెట్టాడు, అయినా మళ్ళీ ప్లేటు మారుస్తున్నారు. పతనం తప్పదు, ఇంకా ఘోరంగా మీరు పతనం చూస్తారు, నేను చెప్తున్నాను కదండి, ఇంకా ఘోరంగా మళ్ళీ చూడబోతున్నారు మీరు పతనం. గోకితే ఏమవుతుంది అనుకుంటున్నారు, అలా గోకుతుంటే ఏమవుతుంది, గుండె అవుతుంది. పాపం పిల్లలు ఏం చేశారంటే ఇలా చెప్పడం బట్టి అడిగారండి, అడిగారు ఆ రోజు ఏదో ఆ డిస్కషన్లో కొట్టడం కూడా జరిగింది. అప్పుడు క్షమించండి, ఏదో ఈ ఒక్కసారికి మీ తమ్ముడు అనుకోండి కొట్టకండి అని వాళ్ళకి ఫోన్ చేసి మరి అడగడం, ఇవాళ్ళు ఏమో క్షమించేశారండి వదిలేశారు. కానీ కొట్టిన వీడియో ఆ డిస్కషన్స్ జరిగిన వీడియో ఏమైందంటే సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, ఇది అందరూ చూసేశారు. ఇప్పుడు అది నిజమే లేకపోతే వాళ్ళు పెట్టారు క్షమించారు, ఏ కేసు పెట్టలేదు వాళ్ళు, పోలీస్ కేసు మాత్రం పెట్టలేదు, పెట్టొద్దన్నారు కాబట్టి ఆ రోజున క్షమించారు, క్షమించారు వదిలేశారు. అది సోషల్ మీడియాలోకి వచ్చింది, జరిగిందే కాబట్టి. ఇప్పుడు ఆయన ఏంటంటే నా మీద ఏం జరగలేదు, అదంతా తప్పుడు పెట్టారు, నన్ను కొట్టారు, నేను కుండ బద్దలు కొడతాడన్నాడు కదండి, మరి ఆ రోజు చెప్పాను కదా మీకు, చెప్పాలి కదా
కుండ బదులు కొడితే గాబు బదులు కొడతారని అన్నాను నేను. లేదు ఆ డాడీ వాళ్ళ డాడీ దగ్గర బదులు కొడితే సరిపోద్ది, అక్కడెక్కడ బదులు కొట్టడం ఎందుకు అని అన్నాను కదండి. కానీ మాటలు బట్టి చూపించు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? అంతా తిమ్మిని ఏం చేస్తారు అనుకుంటున్నారు? బమ్మి చేసేస్తున్నారు. డాడీ ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నేను అన్నాను కానీ నా ఏ మనం ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే నా కళ్ళతో మాత్రం నేను చూడలేదు. మరి కళ్ళతో చూడలేనప్పుడు మరి ఎందుకు అలా మాట అన్నా? నమ్మొద్దని, దుర్మార్గుడని, ఏ పల్లికి వస్తే ఆ పల్లి పాడైపోద్దని, ఏ పట్టణానికి వస్తే ఆ పట్టణం పాడైపోద్దని, పిల్లల్ని తీసుకెళ్ళిపోమని. వాళ్ళకే చెల్లిందండి, ముఖం మీద సిగ్గులేదంటారు చూసారా? నిజంగా పోల్చడానికి నాకు మాటలు మాట్లాడలేకపోతున్నాను. దానికి సరిపడే మాట అనాలంటే చాలా నాటు మాట అనాలి. ఆ నాటు మాట అనడం నా వల్ల కావట్లేదు, ఆ మాట అన్నాం. కానీ ఏం చేశారంటే, కుండ బద్దలు కొట్టే టైంలో ఏం బద్దలు కొట్టారో తెలుసండి? మొత్తం అంతా మాయే. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి తెరల మీద, ఎంత మాయ అంటేనండి, జాగ్రత్తగా వినండి మీరు. తిమ్మిని బంబించేయడం అంటే, ఇప్పుడు తిమ్మిని బంబించేయడం అంటే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తుంటుంటే అది తప్పు. ఈ వాక్యాన్ని ఇలా వక్రీకరించడం తప్పు అంటే, మీరు బైబిల్ ప్రకారంగా కొన్ని మాటలు మీరు పాటించట్లేదని మీరే తప్పు చెప్తున్నారనేసి, మీరే తప్పు చేస్తున్నారనేసి నా మీదకి వస్తున్నారు కొంతమంది. ఇదేంటంటారు, తిమ్మిని బంబించేయడమే కదండి. ఈ పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చా అనే వాక్యాన్ని ఆయన నెట్లో పెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమైంది అనుకుంటున్నారు? తీసేశారు. ఇదన్నీ జూన్ నెలలో జరిగింది. తర్వాత దీనివల్ల ప్రపంచంలో మరి అందరూ ఇది తప్పు అని వ్యతిరేకించే భావం వచ్చేసింది. వచ్చేసినప్పుడు ఏం చేశారంటే, దాని ప్లేస్లో మళ్ళీ ఇంకొకటి మాట్లాడారు. ఏంటి? బోధకునికి ఉండవలసిన అర్హతలు. ఒకప్పుడేమో బోధకుడికి అర్హతలు ఉండకూడదని, అర్హత ఉండ అవసరం లేదు, ఏ అర్హత పాపం చేయకూడదని రూల్ లేదన్నాడు. అంటే అర్హత ఉండ అవసరం లేదని ఆయన అని మళ్ళీ ఏమంటాడంటే, బోధకునికి అర్హతలు ఉండాలని మళ్ళీ మాట్లాడాడు. అది మారి మాట్లాడింది కాదు, అంటే అప్పుడు అలా మాట్లాడలేదు, ఇప్పుడు ఇలా మాట్లాడానని కవర్ చేసుకోవడానికి అనమాట అండి. చూడండి ఒక్కసారి ఇదిగోండి, మనం వెళదాం. పేరు నరసింహస్వామి. నరసింహస్వామి వయసు 40. ఎంత ఈయన ఈ డ్రెస్ చూడండి, డ్రెస్ చూసారా? అదే డ్రెస్. ఇదిగోండి ఇక్కడ ఉంది మీకు, ఇదిగో. పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చా, పాపం చేస్తూ వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఈ పేర్లు నేను రాసినవి కాదండి, ఇలాగే యూట్యూబ్ లెటర్ నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలాగే డౌన్లోడ్ అయింది. ఇప్పుడు సేమ్ అదే డ్రెస్సులో, అంటే అలాంటి వాక్యమే మాట్లాడలేనట్టు నమ్మించుకోవడానికి, ఇదిగో, బోధకునికి ఉండవలసిన అర్హత ఏమిటి, ఏ రూలు లేదు అన్న అతను అందులో తర్వాత వెంటనే తర్వాత తీసేసిన తర్వాత అదే డ్రెస్ వేసి ప్రశ్నిస్తున్నారంటే, వాక్యం చెప్పుకున్న అర్హత ఏం కావాలి? పవిత్రత లేదా నైపుణ్యత లేదా టాకింగ్ పవర్ ఉంటే సరిపోతుందా? దయచేసి వివరించండి. అదే డ్రెస్తో మాట్లాడు. ఈ పేర్లేమి నేను రాయలేదండి, ఏం చేయలేదు. సరే, పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చా అనేది అక్కడున్న కుర్రలు ప్రశ్న చేశారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరో చేసినట్టు చేస్తున్నారు. మరి ఇతనే సొంతంగా వీళ్ళే రాసుకుని ఎవరో రాసినట్టు వాక్యం చెప్తున్నాడో లేదో అవి నాకు తెలియదండి. మరి అది వాళ్ళని విజ్ఞతగా వదిలేయచ్చు. కానీ అదే డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అంటే అలాంటి మాటే మాట్లాడలేదు ఈయన అన్నట్టుగా నమ్మించడానికి అది తీసేసి ఇది పెట్టారు. ఇందులో ఏమని చెప్తున్నాడంటే, నా బోధకునికి అర్హతలు ఉండాలండి. ఇదేమో బోధకులైన ప్రతి వారు, ఇది నేను రాశాను, ఇది అందులోంచి తీసుకున్నదని. ఆ రెండు వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్స్ నెట్లో వాళ్ళు పెట్టి డౌన్లోడ్ చేసుకుని. కానీ ఇది మీకు ముక్కట్ చేశాను కదండి, మీకు తెలియడానికి బోధకునికి ఉండవలసిన లక్షణాలు. తాము చెప్పేది చేసేవారుగా ఉండాలి. బోధకులంటే తాము చెప్పేది ఏం చేయాలంట? చేసేవారుగా ఉండాలి. అందులో అయితే బోధకుడు చెప్పేది చూడండి, చేసేది చూడకండి అని చెప్పాడు. అందులో ఇందులో పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు అనే దాంట్లో ఇందులో ఏం చెప్తున్నాడు? బోధకుడు చెప్పేది చేసేవాడుగా ఉండాలన్నాడు. అతని మాటలు అతనే క్రాస్ చేసుకున్నాడు. చెప్పేది చేసేవారుగా ఉండాలి. ఒకవేళ నువ్వు చేయలేకపోతాను అనుకో, దాన్ని నువ్వు చెప్పొద్దు. చూసుకో, చేయలేకపోతానంటే దాన్ని ఏం చేయకూడదట? చెప్పకూడదట. చూసారు, దొంగ దొరికేస్తాడు మళ్ళీని. అలాగని ఎందుకంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఇది కవర్ చేసుకోవడానికి పెట్టిన వీడియో అయినా కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఏవో తప్పుడు సంగతులు చెప్పాడు.
చాలా ఘోరమైన సంగతులు మీరు టీవీ ఫైవ్లో విన్నారు, అది కూడా మీకు వేస్తాను. కాబట్టి వాళ్ళు మాయలో ఉండాలంటే చెప్పేది చేసేవాడుగా ఉండాలి, చేయకపోతే చెప్పకూడదు. ఇప్పుడు వ్యభిచారం అనే పాపం చెప్పలేదు కాబట్టి చేయకూడదు అని నేను చెప్పలేదు కాబట్టి నేను చేయొచ్చా? ఏబిసిడీల జ్ఞానం అండి, అది ఫౌండేషన్, అది చాలా చిన్నది. అది అసలు దేవుడి పని చేయాలని అంటే వాక్యం చెప్పాలంటే ముందు నువ్వేం చేయాలో తెలుసా? ముందు నువ్వేం చేయాలో తెలుసా? ఇలాంటి యదవ పనులు చేయకుండా ఉండాలి, అది అర్హత. వ్యభిచారం లాంటి పాపాలు చేయకూడదు. దేవుడు అర్హమైన పాత్రగా నిన్ను ఎంచుకోవాలంటే ఏమన్నాడు బైబిల్లో? పవిత్రమైన పాత్రగా, అర్హమైన పాత్రగా ఉండినట్లుగా చూసుకో తిమోతి. ఏం చేయాలి? యవనేచ్ఛల నుంచి నువ్వేమైపోవాలి? పారిపోమని చెప్పాడు. ఒకవేళ ఏమన్నా నీకు ఉంటే, కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు నువ్వేం చేయాలి? ఆ కోరిక నుంచి నువ్వు పారిపోవాలి అని అన్నాడు. ఇతని వెర్షన్ ఎలా ఉందంటే, చేయకపోతే చేయలేవనుకో నువ్వు, దాన్ని మాత్రం చెప్పకు. నువ్వు తాగడం మానలేవు, అప్పుడు తాకండ్రా అని చెప్పకు. చెప్పేది చేసేది చెప్పేదే చేయంటున్నాడు, కానీ ఆ మాటలు అక్కడ అలా చెప్పాడు. ఇదేంటంటే చూసారా, కొంతవరకు మ్యాజిక్ చేయడం చేస్తున్నావు, దేనినైతే నువ్వు చేస్తున్నావు. ఇక్కడ కూడా మళ్ళీ కవరింగ్ అక్కడ ముందు తాకండి. ఈ డ్రెస్ కానీ ఏమండి, అది తీసేసి అది తీసేసి ఇది బాగా నేను కరెక్టే మాట్లాడానని చెప్పడానికి తక్కిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ వీడియో బాగానే ఉంది కదా అని అనుకుంటారు కదా, అంత పరిచయం లేని వాళ్ళు అని అనడానికి సేమ్ డ్రెస్ వేసుకుని మాట్లాడాడు. చూడండి, ఎందుకంటే నేను చూపిస్తాను. నువ్వు భక్తిగా బ్రతకకుండా ఎదుటువంటి భక్తిగా బ్రతుకు అంటున్నావా? అది తప్పు. నువ్వు భక్తిగా బ్రతికి ఎదుటువంటి భక్తిగా బ్రతకమను. నువ్వు ఇచ్చి ఎదుటివాడిని ఇమ్మని చెప్పు, నువ్వు చేసి ఎదుటివాడిని చేయమని చెప్పు. నువ్వు చెయ్యకుండా ఇవ్వకుండా మనసుతో చేసిన నేరం ఒకటే. కనుక బోధించేవాడు ఒకరు బోధ చేస్తాడు, కానీ బుర్ర బాగాలేదు, మంచి విషయాలైతే చెప్తున్నాడు, కానీ వాడు మనసు చెడిపోయింది. అయితే మనం ఏం చేద్దాం? సరే, వాడు వ్యక్తిగతం మనకు ఎందుకు వద్దు, వాడు మంచి చెప్పాడు, మనం స్వీకరిద్దాం. ఒక తండ్రి తాగుబోతుగా అక్కడేమో చెప్పేది చేసేవాడే ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఆడి మనసు చెడిపోయింది కాబట్టి చెప్పింది వినండి. ఆడ మనసు పోలేదు, ఆడిని ఎందుకు, ఆడి గతం ఎందుకు, వ్యక్తిగతం ఎందుకు మనకి, చూడద్దు అన్నాడు. చూసారా, ఇది ఒకే డ్రెస్, అది ఒకే డ్రెస్, ఇది పాపం చేస్తూ వాక్యం చెప్పచ్చులేదు. అంత తెలివి ఉంది, అంత మేధావులు, అంత మేధావులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నా మీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు చేశారు అని చెప్తూ ఏం చేశారనుకోండి, అందరినీ ఉగ్రవాదులు చేస్తారు. వీళ్ళకి ఉగ్రవాదులు లింకులు ఉన్నాయి, మమ్మల్ని కూల్చేయడానికి, మా పడగొట్టడానికి ఇలాంటి లేనిపోయినవి పెడుతున్నారు, చెప్తున్నారు అని చేసేటప్పటికి మరి ఏమవుతుందంటే, క్షమించి పోలీస్ స్టేషన్కి వెళ్ళని ఆ కుర్రవాళ్ళు ఏం చేశారంటే, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ద్రోహులో, లేకపోతే ఎవరు అన్యాయం చేశారో పోలీసులే తేలుస్తారు. కానీ నన్ను ఎవడో చేయలేడు, ఏమీ చేయలేడు, నా దగ్గర డబ్బుంది, మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని బెదిరిస్తున్నాడని వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. ఆ పిల్లలండి, వాళ్ళ పక్షాన ఎవరు లేరు, మాకు సహాయం చేయండి అని అంటున్నారు. అతను డబ్బుతో బెదిరిస్తున్నాడు, డబ్బుతో అన్ని సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూస్తున్నాడు. చూసారా, మీరు ఇచ్చిన డబ్బు, మీరు ఇచ్చిన లక్షలు, ఇప్పటికీ డబ్బు అడుక్కుంటున్నాడు ఆ పని ఈ పని అని. కానీ ఏనాడు లెక్క చెప్పడు. ఎంత దుర్మార్గం అండి, ఆ పిల్లలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. ఫోన్లట, బెదిరింపులట, పరారులు మళ్ళీని. తప్పు చేయనుడైతే దగ్గరికి వచ్చి చూడ ఉండొచ్చు కదండి, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నంతవరకు బయటికి రాడు. ఇప్పుడు ఒకసారి అలాగే రాజుల్లో గొడవ జరిగినప్పుడు బెయిల్కి ఎంత ఖర్చు పెట్టారనుకుంటున్నారు? 25 లక్షల జైలుకి వెళ్లకుండా ఉండడానికి, వెళ్లకుండానే ముందు బెయిల్ తెచ్చుకోవడానికి 25 లక్షలు ఖర్చు పెట్టారు. అదే జైలుకి వెళ్ళిపోతే అంత ఎందుకు అవుతుంది? ఒకసారి అరెస్ట్ అవ్వరు, ఒక 2 రోజులు 3 రోజులు రిమాండ్కి ఇస్తారు. ఈ లోపల కోర్టు నడిచే పబ్లిక్ హాలిడే లేదని కూడా త్వరగానే వచ్చేస్తుంది ఒక 2 రోజుల్లో. అప్పుడు ఇంత 25 లక్షలు ఖర్చు అవ్వదు, ఏదో 100,000 రూపాయలు కూడా ఖర్చు, ఎంతో ఖర్చు అవ్వచ్చు, ఏమంటే తక్కువ అవ్వచ్చు ఏమండి. కానీ అలా జైలుకి వెళ్లకుండా ఉండడానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడండి ఆయన ఆ కేసులో. ఎక్కడవండి 25 లక్షలు? నో అరెస్ట్, 25 లక్షలతో నో అరెస్ట్ అను. నేనైతే హ్యాపీగా వెళ్ళి పడుకుని పౌల్లాగా పాటలు పాడుకుని
హ్యాపీగా గడిపి అటు ఆ జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి దేవుడి కోసం అమ్మయ్య అక్కడ కూడా బ్రతకమని వచ్చి హ్యాపీగా అనుకుంటాను. మరి పౌలుకి కూడా నువ్వు అరెస్ట్ అండి, పౌల్ని ఎందుకంటే దేవుడు అరెస్ట్ చేయించాడు. ఏ పౌల దగ్గర 25 లక్షలు లేవండి. మరి పౌలు జైల్లో ఉండి మార్చాడు, మళ్ళీ నువ్వు అరెస్ట్? ఆయన మాట నెరవేరిపోతుంది. 50 రోజులు దాక్కునే ఎంతో 25 లక్షలు ఖర్చు పెట్టి అమాయకులైన డబ్బు 25 లక్షల మాటింటే మీకు ఎలా అనిపిస్తుందండి? మండబ్బేనండి. పాపం ఆ దుబాయ్లో ఉన్నవాళ్ళు అంటున్నారండి, ఇంత దుర్మార్గం అని తెలియక ఇక్కడున్న ఇండియాలో ఉన్న వాళ్ళకి పంపకుండా దేవుడు పని అనుకుని సర్వస్వాన్ని మా రక్తాన్ని దారపోసి చెమటూర్చి కష్టపడి డబ్బులు పంపించాం. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ అరెస్ట్ అవ్వకుండా బెయిల్ రావడానికి. కానీ అందరూ తప్పు చేస్తున్నారు. పోస్టులు పెట్టిన వాళ్ళంట 2 రోజులు ఆగండి, మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నాను, 2 రోజులు అలాగే ఉంచండి, మీ సంగతి చెప్పేస్తాను. ఎదుటివాడికి ఏ గొయ్యి తవ్వాడో అదే గొయ్యిలో అతనే పడతాడు. ఇది బైబుల్. గొయ్యి తవ్వువాడు ఏమైపోతాడు తెలుసా? గోతులోనే పడతాడు. రాతిని దొరిలించేవాడి మీదకే రాయి ఏమవుతుంది? వస్తుంది. అతని మాటలన్నీ బెదిరిస్తున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చేతలు చూపిస్తాడు. తప్పు చేసి కూడా అమాయకులు నమ్మించడానికి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకులు నమ్మించి ఫాలోవర్స్ నిలబెట్టుకోవడానికి బీరాలు పలుకుతున్నాడండి. తప్పు జరిగిందండి, అది అతనికి తెలుసు, దేవుడికి తెలిసి. ఎవరు చూసినా చూడకపోయినా దేవుని కళ్ళుకు మాత్రం సమస్తం తేటగా కనపడుతుంది. దేవుడు ఊరుకోడండి. పాతాళం కూడా ఊరుకుంటుంది ఏంటంటే, పాతాళం అంటే పాపం చేయవని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. వారి అవివేకం ఎలా తేటపడునో వీరిది కూడా అందరి ఎదుట తేటపడును. వీరిక ముందుకు సాగరు. అవివేకం బయట పడుతుందంటే నువ్వు ముందుకు సాగకూడదన్నది దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని మనస్సు. కాబట్టి నువ్వు అస్సలు ఎన్ని బీరాలు పలికినా ఎన్ని ఎత్తులు వేసినా అది నీ పతనమే తప్ప నీ ఉన్నతి కాదు. ఇక ముందుకి సాగో, నీ అవివేకం తేటపడింది. ఇంకానైనా సత్యాన్ని ఎదిరించడం మానుకోండి, సత్యాన్ని మీకు అనుకూలంగా వాడుకోవడం మానుకోండి, అప్పుడు బాగుపడతారు. ఇదండి ఇది మీకు చూపించాను, ఎంత తెలివైన వాళ్ళు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొండను బదలు కొట్టేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇదిగోండి నిందలు నిజాలు కావు, ఇది ఇదిగోండి ఇది పిల్లలు చాలండి. ఇది డిస్కషను కొట్టడం ఇవన్నీ జరిగింది. ఓకే, ఇది ఇందులో మార్ఫింగ్ ఏమైనా ఉందేటండి? ఇందులో కెమెరా ట్రిక్ ఏమైనా ఉందా చెప్పాలి? ఇందులో ఏమైనా మాటలు ఏమైనా కిట్టించేసి కెమెరా ట్రిక్లా ఉన్న వీడియోలా ఉంది ఇది? సెలలో షూట్ చేసిందా? సెలలో షూట్ చేసిందండి, అంతే కదండి. ఇందులో మార్ఫింగ్లు ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? ఆయన మామూలుగా చెప్పాలి, కానీ అతను ఆడే అతన్ని అతని యథార్థవంతుడికి ఏదో తప్పు ఏ తప్పు జరగనట్టుగా నిరూపించుకోవడానికి అతను వాడిన పదజాలం కానీ విధానం కానీ తిమ్మిని బంబిని చేయడు, అమాయకులు నమ్మించడం. చేతనైతే నిరూపించమంటున్నాడు అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలండి? పిల్లలు అంత సవాల్ చేస్తే నిరూపించాలి కదండి. ఏదైనా ఛాలెంజ్ చేశాడు కదా, అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటంటున్నారు? తప్పు అంటున్నారు. ఇదేంటి, చేతనైతే నిరూపించండి, సవాల్ చేశాడు కదా. అనుభవించిన వాళ్ళు చెడు జరిగింది వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు చేతనైతే నిరూపించమంటే? చూసిన వాళ్ళు మీకు లాంటి వాళ్ళు మనకు లాంటి వాళ్ళు అయితే ఏమనుకుంటాం? ఇలాంటి వాళ్ళ మాట వింటాం కానీ అలాంటి వాళ్ళ మాట వింటారండి పిల్లల మాట? డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుబడి అయిపోతుంది. కొన్ని సినిమాల్లో చూసారలేదో మీరు, డబ్బున్నవాడు ఏం చేస్తాడు కేసును? అత్యాచారం జరిగినా అత్యాచారం జరగలేనట్టు
వాళ్ళు ఏవి చేయనట్టు కూడా ప్రూవ్ చేసిన సినిమాలు ఉన్నాయండి కొన్ని పాత సినిమాలు. సాక్ష్యాధారాలు కొనేడు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఈయన ఎంత మాయగా చూపిస్తున్నాడంటే ఇదిగో చూడండి, కొన్ని పొరపాటు వీడియోలు చూపిస్తున్నాడు. ఇదిగో వీళ్ళిద్దరు నడిచి వెళ్తున్నారు ఇలాగా, ఇదిగో ఈవిడు నడిచి వెళ్తుంది, ఈవిడు నడిచి వెళ్తున్నాడు, ఈ నీడ ఎలా ఉంది, ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టుంది. మీకు అర్థమవుతుందా? ఇదిగో ఈ అమ్మాయి ఇలా నడిచి వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయి ఇలా నడిచి వెళ్ళిపోతున్నాడు, కానీ నీడ ఎక్కడ ఎలా పడ్డది, ముద్దు పెట్టుకున్నట్టుందా? ఇది ఎందుకు చూపించడం అండి? అంటే ఇలాగ అపార్థం చేసుకునే అవకాశం ఉంది, ఇలా అపార్థం చేసుకున్నారు అని చెప్పడానికి. అంటే ఎంత కథ బాగా అల్లుతున్నాడు చూడండి. మళ్ళీ ఇది మళ్ళీ బోధ, ఇదేదో బోధ చేస్తున్నట్టు మళ్ళీ ఇదేది ఓ పక్క నుంచి ఇలా. అంటే మరి ఎలా ఉంటుంది మీకు, మామూలు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏవి తెలియని వాళ్ళకి ఏవి లేదు అమాయకంగా పెట్టేశారనుకుంటా. నిజంగా ఇతను నా దగ్గరకు వచ్చాడండి, వచ్చినప్పుడు తమ్ముడు నువ్వేమన్నావు ఏంటో క్షమించు అని అన్నాడు. ఇంక ఈ జరిగినవేవో జరిగిపోయి ఇక్కడి నుంచి దేవుడి కోసం పని చేస్తానరా అన్నప్పుడు నిజమే పోన్లే మంచిదే మారితే పర్వాలేదు, తండ్రి అలా చెప్పాడు, ఈయన ఇలా అంటున్నాడు మారి దేవుని పని చేస్తే మంచిదే నేను అనుకున్నాను మనసులో. కానీ అవి పైకి అండమే తప్ప చేతల్లో లేవని ఇప్పుడు తెలిసిందండి. ఇంకా అతను ఎంత చేశాడో ఒక 30 వీడియోలు 30 రికార్డ్స్ ఉన్నాయటండి, రికార్డ్స్ 30 క్లిప్స్ ఉన్నాయట. పొద్దుటేమో తప్పు చేశాను క్షమించండి అన్నాడు, సాయంకాలం ఏమో వాళ్ళు ఏదో చెప్తే మళ్ళీ బెదిరించడం, ఇలా అలా ఇలా ఇలా రకరకాలు మార్చినట్టుగా ఉంది. చూసారా తప్పుడు వార్తలు మీ ముందుకు వచ్చినా నమ్మకండి, ఈరోజు ఉన్న టెక్నాలజీతో ఏమైనా చేసేయచ్చు. కాబట్టి ప్రియులారా ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అదిగోండి ఫోటో తీశారు, ఆ ముఖాన్ని కట్ చేశాడు, ఎవరో ముఖం దగ్గర అక్కడ పెడుతున్నాడు, ఎలా జరుగుతుందో చూడండి. ఇదంతా అండి, ఇదంతా కూడా ఈరోజున్న లేటెస్ట్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా మరి ముఖాన్ని ఎంత జాగ్రత్తగా అతుకుతున్నారు చూడండి, ముఖాన్ని అతుకుతున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా అతుకుతున్నారు. అదిగోండి ముఖాన్ని ఎక్కడ కావాలి అక్కడ సెట్ చేస్తున్నారు, ఎక్కడ పెట్టాలనుకున్నా అక్కడ పెడుతున్నారు చూడండి. కానీ వెనకాతుంది వేరే ఒకళ్ళ ముఖం అసలు యాక్చువల్గా అంటే తెలియాలి కదా, ఎందుకంటే చాలా మంది పాపం చూసినవాడే నమ్మేస్తారు అమాయకులు, చాలా మంది పొరబడే వాళ్ళు ఉన్నారు, అలాంటి బలహీనులు మీరు కాకూడదు. కాబట్టి అదిగోండి చూడండి, ఆ ముఖం ముందు బయటకు వచ్చింది, ముందు తలకాయ ఒకటి ఉంది, మరో చూడండి కోట్ వేశారు, కానీ వెనకాతల యాక్చువల్గా ఉన్న వ్యక్తి వేరు, వెనకాతలు ఉన్న వ్యక్తి వేరు. ఇదంతా కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా చేస్తున్న భయంకరమైన పరిస్థితి. అందుకే చివరికి వెళ్ళేసరికి చూడండి, ఇదంతా జరిగిన తర్వాత మొత్తం చాలాసేపు సెట్ చేశారు, చాలాసేపు సెట్ చేసిన తర్వాత చివరిలో చూడండి వ్యక్తి ముఖాన్ని ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టారో మీరు చూడగలిగితే ప్రియులారా. ఏమండి ఇదిగోండి ఇతనేనండి, ఇలా చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు, ఏమండి ఫేస్ మార్ఫింగ్ చేసి ఏమండి వీరి చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి, అసలు ఈ ముఖం ఇతను కాదు, ఈ వీడియోలో ఉన్నది మనం అనుకుంటున్నాడు కోట్ వేసుకున్నాడు ఈయన అని మీరు అనుకుంటున్నారు, కాదు జాగ్రత్తగా చూడండి. Freddy Wong here and this week on the Rocket Jump Film School we're going to teach you how to do this. ఇదంటే తెలుసండి, ఇది చూపించవలసిన అవసరం ఉందా, ముఖాలు మార్ఫింగ్ చేస్తారు అంటే అర్థం ఏంటంటే ఇలా చూపిస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో వీడియోలు మార్చేశారేమో, అంటే ఉన్న వీడియోలు కూడా నమ్మకూడదు అంటున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు పెట్టిన వీడియో ఉందండి కొట్టినట్టుగా, లేకపోతే అక్కడ జరిగిన డిస్కస్ అందులో ఏమైనా మార్ఫింగ్ ఉందా, మరి ఎందుకు ఈ వీడియో చెప్పడం, అతని విషయంలో ఏ వీడియోలు మార్ఫింగ్ చేయలేదండి, కొన్ని లేడీస్ ముఖాలకి బొమ్మలకి వాళ్ళు వాళ్ళ ఫేస్లు పెట్టారు కొంతమంది, ఎవరో పెట్టారు, అది తెలిసిపోద్ది, అది మార్ఫింగ్లో కనపడే కాదు, కావాలని వికటకవి ఇవన్నీ వేస్తుంటారు చూసారా, కామెంట్రీలు కామెడీగా పెడుతుంటారు అలా పెట్టారు అందులో తెలిసిపోద్ది. కానీ అతను ఎందుకు పెట్టాడో తెలిసిండి, ఆ వీడియో నమ్మకుండా చేయడానికి, నీ వీడియో నిజం కాదని చేయడానికి, ఇవో గలిపిలు అనమాటాడు, మొత్తం గలిపిలు చేసేయడమే, మొత్తం మాయలోకి తీసుకెళ్ళిపోయాడు. హిప్నటైజ్ చేసినట్టు చూసారా, ఎక్కడ హిప్నటైజ్ ఎలా చేస్తాడు అలాగా ఆ మెసేజ్ ద్వారా నేను హిప్నటైజ్లో తీసుకెళ్ళిపోయి నిజం ఇలా చేయొచ్చు మనం ఎందుకు వచ్చింది ఆ వీడియోలో ఏమి నమ్మకూడదు అనే స్టేజ్లోకి తీసుకెళ్ళిపోవడానికి ఇవి చూపించాడండి ఆయన, ఇవి చూపించాడండి. మళ్ళీ ఏమంటున్నాడు, ఆ కొట్టింది నేను దేవుడి కోసం భరించాను అంటున్నాడు, మరి అలాంటప్పుడు ఆ వీడియో నిజమే కదా,
ఆ వీడియో నిజమైనప్పుడు ఆ వీడియోకే సమాధానం చెప్పినప్పుడు మరి ఈ వీడియో ఎందుకు చూపించడం? ఒకప్పుడునండి అలా అన్న అతను నా కొడుకు తప్పు చేశాడని చెప్పినప్పుడు అందరికీ బహిరంగంగా చెప్పేసినప్పుడు అక్కడ లేఖనాల పరిశోధన జరిగినప్పుడు అతను ఏం చేశాడో తెలుసండి, అలాగే లాడిన విషయాలు ఇలాగే వీడియోలు చూపించాడు. అతను ఏం చేస్తాడంటే నా కోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అని ఏదో ప్రజల్ని అప్పటికప్పుడు ఇలాంటివి చూపించేసి మనకి ఇలాంటివి చూస్తుంటే మనకు ఎలా ఉంటుంది? ఓ బాగుంటుందండి, ఎందుకంటే ఓ ఇలా మార్చేస్తారు ఇలా మార్చేస్తారు తెలియని కదండి, మనం చూడం కదండి ఎప్పుడు ఇలాంటివి. ఏదో విచిత్రం చెప్పేస్తాడు, ఆ రోజున అలాగే అనుకున్నారు. ఇలా ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏం చేసినా ఏదో ఒకటి చెప్పేసి ప్రజల్ని ఏదో ఒకలా భ్రమపరిచేసి వాళ్ళకున్న వాగ్దాటితో ఏదో ఒకటి చూపించేసి మాయ చేసేసి మోసం చేస్తున్నారండి. కాబట్టి నమ్మకండి. కానీ ఒకే ఒక విషయం చెప్తున్నాను, పౌలు ఎప్పుడూ పాపం చేస్తూ వాక్యం చెప్పలేదు. దగ్గరికి వచ్చిన వాళ్ళని, సంఘానికి వచ్చిన వాళ్ళని చేర్చడం మాత్రం ఒక బోధకుడుగా ఒక క్రైస్తవుడిగా తప్పు. మళ్ళీ దాన్ని సమర్థించుకోడు ఒక క్రైస్తవుడికి తగదు. దాన్ని సమర్థించుకోడు ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:15 పౌలండి అలా చేయలేదండి, ఎప్పుడు కూడా అలాంటి పాపాలు చేయలేదండి, అలాంటి తప్పు చేయలేదు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు నిజంగా మరి అతను చెరిచాడని తప్పు చేశాడని ఆ వాడినే చెప్తుంది. ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చేసాడని TV5 క్లిప్పింగ్ వేస్తానండి మీకు. ఇప్పుడు ఇదేమి ఈ న్యూస్ చూపించొద్దు అంటారు, అసలు ఈ వీడియోలు తీసేయమంటున్నాడు ఆయన, బెదిరిస్తున్నాడు. న్యూస్లో వచ్చిందండి, ఒకప్పుడేమో ఫేక్ న్యూస్ అని తండ్రి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు, ఇప్పుడు నేను చూడలేదు అంటున్నాడు, పైగా ఫేక్ న్యూస్ అంటున్నాడు. ముందు ఆ వీడియో చూపిస్తానని మనకు టైం ఉండలేదు పెద్ద, ఇదేమన్నా తక్కువ. మరి బురద కలగాల కడగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? చాలా నీళ్లు పాడు చేసినోడు ఏం చెప్పి చిన్న మాట చేయాలండి పాడు చేయడానికి, మరి దాన్ని బాగు చేయాలంటే ఎక్కువ చెప్పాలి. ఇల్లు కట్టామనుకోండి పడగొట్టడం ఎంత? జస్ట్ ఒక రోజులో పడగొట్టేస్తారు. ఇల్లు కట్టడానికి 3 నెలలు పడద్దు. ఇప్పుడు నెల నుంచి కడుతున్నాను నేను, ఇప్పుడు ఇది బోధ కాబట్టి నేను చేస్తేనంటే తీర్పు తీర్చడం అట. ఇదేంటంటే ఏం చేశారంటే వీళ్ళు పేపర్ పేరు తీసేసాడు, కామెడీగా ఏదో వాళ్ళు ఏదో కావాలని ఈ వేరే న్యూస్కి ఇతను ఫోటో పెట్టారు. కాబట్టి ఇది చూపిస్తున్నాడు ఆయన ఎందుకు? అన్ని నిందల అబద్ధాలు అన్నట్టుగా సరే ఎలాంటి వాటిని వాడుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైతే పొరపాటు చేశారో వాటినే చూపిస్తున్నారు తప్ప నిజాలు మాత్రం చూపించట్లేదు, నిజాలకు సమాధానం మాత్రం చెప్పట్లేదు. ఈ చూపిస్తున్నాడు వాడు పెట్టినోడు ఏమి కావాలని పెట్టలేదు, ఈ వీళ్ళ మీద ఫేక్ న్యూస్ పెట్టాలి దొరకకూడదని పెట్టలేదు, వాడు దొరికిలాగే పెట్టాడు. ఇదిగోండి గుంటూరు అన్నీ ఉన్నాయి. వీడు ఫోటో పెట్టాడు, ఇతను ఫోటో పెట్టాడు, ఎందుకు పెట్టాడు? ఎటకారంగా పెట్టాడు, ఇలా అయిపోతారా ఏదో ఒక రోజు మీద పడుతుందని. కానీ అతనేం చేశాడు ఇదిగో ఇలా ఫేక్ న్యూస్లు పెడుతున్నారని చూపించుకున్నాడు. అంటే అప్పుడు ఏమైంది, అన్ని ఫేక్ న్యూస్లు అయిపోతాయి కదా. ఆ చేసేవాళ్ళకి బుద్ధి లేదు, ఈ చెప్పుకునేవాడు ఇప్పుడు తెలుగు వాడుకుంటున్నాడు. ఇలా ఉందండి, ఎంత దారం అంటే. ఇవన్నీ ఏమంటారంటే ఫేక్ న్యూస్ అంటారు వీటిని. ఏమండి ఆఫ్టర్ ఆల్ ఎంత దీనికోసం ఎంత బోధ చూడండి. ఆ బోధ ఏదో ఆ వీడియో టైర్ చూసారా మోదవలసిన వచ్చి దానికోసం చెప్పాలి. ఈ నేరం ఆరోపింపబడిన ముద్దాయిగా చూసారా ఈ దీనికి ఏది లింక్ ఎడతాడు చూడండి. టార్గెట్ చేస్తారు. నాకు ఇప్పటికి ఒక 4 భార్యల పేర్లు రాశారు, ఇంకొక 4-5 వరకు రాయొచ్చు. నేను చనిపోయేలోగా సులభంలోకి ఒక 1000 అయిపోవచ్చు. ఇప్పుడు చూసారా అది చూసి ఇప్పుడు అది ఫేకే. కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఆ లైన్లో ఇది వాడుకుంటున్నారు, ఇదంతా సమర్థించుకుంటారు. నాకు ఇప్పుడు 4 రాశారండి, అది తప్పో రైటో కాదో చెప్పాలి. కానీ చెప్పాడు. కానీ ఫేక్ న్యూస్ లింకులు ఇట్టేసి నిజమేరా అలా ఇట్టేస్తారు అనుకుంటే, ఎందుకంటే అందరూ ఎవరికి తెలుస్తుందండి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ఎవరికి తెలియదేం కాదు. ఆల్రెడీ మళ్ళీ ఒక ప్రిన్సిపల్ది ఎవరో రికార్డ్ చేశారు, అది బయట పెట్టారు. మీరు ఫేస్బుక్ చూడండి, అన్నీ కరెక్ట్గా తెలిసిపోతే నేను చెప్పలేను. ఇంకొక 4-5 చూసారా ఏదో కావాలని వేసేస్తున్నారు అన్నట్టు చెప్పుకొస్తున్నాడు. అది చూపించి అలా రాసిన వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళని ఏమండి రాయడం తప్ప రైటా, ఈయన తప్ప అంటున్నాడండి. అదేనండి ఉన్నాయో లేవో అన్నది ఈయన చెప్పట్లేదు, ఉన్నాయన్నది రాసిన వాళ్ళే నమ్మకం వాస్తవం. నేను కూడా స్టార్ మార్మని చెప్పాను కదండి,
ఇందులో నన్ను ఇన్క్లూడ్ చేశాడు. ఆ మర్మం దేవుడే బయలుపరుస్తాడులేండి. ఇక్కడ ఇవన్నీ చేసుకున్నా కానీ అబద్ధ వాడితే ఏం చేస్తాడు దేవుడు? తీసేస్తాడులేండి. ఇవి ఇలా క్రీస్తు బైబిల్ పీఠం పట్టుకుని ఇలా చెప్తున్నవాడు దేవుని పిల్లలుగా భ్రమపరుస్తూ, బోధన భ్రమపరుస్తూ, దేవుని పిల్లల డబ్బు లాగడానికి, ఇంకా నమ్మకం చూపించడానికి. వాళ్ళ తల్లుల్ని నాకు ఇచ్చేస్తే ఏమండి ఈ మాట అనొచ్చండి? ఇప్పుడు నన్ను ఎవడైనా ఒక తిట్టు తిట్టాడండి, బూతు తిట్టు ఘోరంగా, అప్పుడు నేను వాడికి కూడా చిన్నప్పుడు మనం ఎవడైనా తిట్టు తిట్టాడు అనుకోండి, మనం కూడా అదే తిట్టు తిడుతుంటాం. ఆడవాళ్ళు చూడండి, ఒక తిట్టు తిట్టారు అనుకోండి, అదే తిట్టు మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. అలా తిడితే తప్పారేటా క్రైస్తవుడు? తప్పేనండి. ఇప్పుడు అన్నారు అనుకోండి, అన్నవాళ్ళు ఏమనాలి? తప్పురా నాయన అని అనాలి. కానీ మీ అలా రాసిన వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ తల్లుల్ని నాకు ఇచ్చేస్తే బెటర్. ద ఫాస్ట్ ఇస్ ఫాస్ట్. అలా రాసిన వాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ తల్లుల్ని నాకు ఇచ్చేస్తే బెటర్. ద ఫాస్ట్ ఇస్ చేయలేట. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఈడింత దుర్మార్గుడని వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? ఏ చెల్లి ఏ తల్లి పాడవకూడదనే చెప్తున్నారు ఇదంతా. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నాకేటిపోయింది, ఎవరో పాడవకూడదు దేవుడి పిల్లలు, ఎవరో ఇలా వాక్యాన్ని అపార్థం చేసుకుని తప్పుడు పనులు చేయకూడదు, ఎవరో పాడైపోకూడదు వాళ్ళ చేతుల్లో అని చెప్పడానికే కానీ తప్ప ఇదేమీ కాదు. కాబట్టి ఈ మాట అనొచ్చా? ఈ మాట అన్న అతను ఏమంటలేదండి. బాబోయ్ అతను పాలకొల్లో ఒక ఘోరమైన మాట అన్నాడండి. కానీ ఏమంటలేదు. ఇంకా ఏం మాట్లాడండి, అయ్యగారు అయ్యగారు అన్నారు. కొన్ని కొన్ని ఫోటోలు పెడతారండి సోషల్ మీడియాలో, మర్మావయవాళ్ళకి దండాలు పెడతారు కొంతమంది పిల్లుని. వాళ్ళు ఎలాగో అప్పుడు అలాగే స్వీకరిస్తున్నారు కొంతమంది. ఎన్ని మాట్లాడినా బాగానే కనబడుతుంది. ఇగో ఈ వాక్యం చెప్పాను, ఇందులో ఏం తప్పు మాట్లాడానండి నేను? తప్పు మాట్లాడితే చెప్పాలి, తప్పు అంటారు, స్వార్థానికి చెప్పాను అంటారు. ఇంత మాట అన్నవాడిని ఏమన్నారండి? ఇంకా కుర్రోడు రాసినోడు ఎవడో కుర్రోడు, లేకపోతే నీ అంత వాక్యం తెలియనాడు అనుకుందాం. నువ్వు పెద్దోడు కదా, బుర్ర పండిపోయింది కదా, నువ్వు కుర్రోడులాగా అలా అన్నవాళ్ళు మీ చెల్లెల్ని, మీకు ఎంతమంది చెల్లెలు ఉంటే అందరినీ తీసుకొచ్చాయి, మీ తల్లుల్ని అంటే మరి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా తీసుకొచ్చి ఆ లైన్లో రాశారా అన్నాడు. ఎదురుదాడు కాదండి ఇది. ఇతను సార్వత్రిక సంఘ నాయకుడా, క్రీస్తు రథసారథి, ఏడే సడే క్రీస్తు సామ్రాజ్య రథసారథ బోడిసారథి కదా. ఇంకా ఎవడో దొరకలేదు ఏంటి సారథి కింద పెట్టుకోవడానికి దేవుడికి, మిమ్మల్ని భ్రమపరచడానికి అది అంతా కాకమ్మ కథలు. ఏ పాస్ట్ ఇది అంటే ఈ నలుగురు పాస్ట్ కథవది, దాని గురించి మాట్లాడకండి. ఇవన్నీ ఏమైపోయా? సరిచేసాడు, సర్దుమణిగిపోయా? ఏదో జరిగిందండి, మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఏదో జరిగింది, జరగలేదు ఏమి జరగలేదని అనుకోకండి. పాస్ట్ అన్నీ సరి చేసుకున్నాం మేము, మాకు గొడవలు వచ్చాయి, అన్నీ సరి చేసుకున్నాం. ఒకప్పుడు ఆయనే చెప్పాడు ఎవరో జాకెట్ చించుకుని వెళ్ళిపోయింది నా మీద కేసు పెట్టడానికని. ఇప్పుడు జాకెట్ చించుకున్న ఆవిడే అతను వెనకాల తిరగడం నేను చూశాను, కేసు పెట్టినది. ఏమనుకోవాలి? సెట్ చేసుకున్నాం బాగానే, ఏదో జరిగింది. ఎందుకండి మేము అసలు మాకెందుకండి వాక్యానికే టైం ఉండలేదు ఇక్కడ అని చెప్పి ఇగో ఇలాగ బొంకుతుంటుంటే వీళ్ళకి వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి చెప్పండి. మళ్ళీ మాట్లాడతాను, వ్యభిచారం గురించి డిస్కస్ చేయాలి. చాలండి, ఇప్పుడు మతలబ్బు చేస్తాడు. ఎంత ఘోరమైన మాట మాట్లాడాడో తెలుసండి, చూపిస్తాను. అందుకనే నేను ఒక మాట అంటున్నాను, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు, చేలోనే మేస్తుంది. ఈ పాపం చేస్తూ వాక్యం చెప్పొచ్చు అనే బోధకు బీజవేసింది ఎవరు అనుకుంటున్నారు? ఈ బాబే. ఈ బాబు మన వారు ఒకటి మాట్లాడాడు, ఏంటో తెలుసా? అది వచ్చే వారం చెప్తాను. ఉత్తమునిగా జీవించి నీ ఉత్తమ జీవితాన్ని ప్రజలకు చూపించు. అమాయకులైన ప్రజలను పనికిరాని సంగతులతో మాయలో పెట్టి, వీళ్ళ గురించి చెప్తే పనికిరాని సంగతులు, అదే వేరే వాడి కోసం చెప్తే క్రూరమృగాలను ఏం చేయడు పట్టించడం అంట. అంటే ఈ సంఘంలో ఉన్న క్రూరమృగాలు చాలా ప్రమాదం అండి.
ఇంటి తప్పులు చూపించాలని ప్రయాసపడుతున్నావు నువ్వు, అది ఎంతవరకు అది నీకు సంబంధిస్తుంది నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ బిడ్డలకు? చూసారా, ఎదుటివాడిని తలతీసి పెడితే అది తప్పేలాండి. ఎదుటివాడు తలతీసి ఇది పెట్టడం తప్పే, కానీ మళ్ళీ ఎలా బెదిరిస్తున్నారు చూడండి, నీ కుటుంబానికి, నీ భార్యలకి, నీ పిల్లలకి. అందుకని ఎవరో ఇప్పటికి ఎదురు తిరగట్లేదు. మీరు చూడకండి, విశ్వాసం ఏమైపోద్ది? చూసారా, మమ్మల్ని చూచి చూసారా, విశ్వాసం డ్యామేజ్ అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. దొరి నువ్వు ఒక చెడు చూపించావు అనుకో నా మీద, అటు పాడైపోతారు. కొరింథీయులకు రాసిన పత్రిక, మమ్మల్ని చూసి మీరు లేఖనములు అతిక్రమింపకూడదని నేర్చుకొని, రెండో పత్రిక అది, రెండో పత్రిక 4:16 వచ్చినాయి చూడమ్మా, ఎన్నో ఎన్నో వచ్చిన అది. నాలుగు 6 వచ్చిన కొరింథీయులకు రాసిన, నువ్వు ధరని నువ్వు డల్ అయిపోతున్నావు సహోదరుల. 4 మరి చెప్పాలి, రెఫరెన్స్ చెప్పాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 సహోదరులారా, మమ్మను చూచి మీరు మమ్మల్ని చూడకండి, మమ్మల్ని చూడకండి, మీరు మమ్మల్ని చూడకండి, మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న బైబిల్లో వ్రాయబడిన మీకు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథములు సంగతులను అతిక్రమించకండి, అతిక్రమించకండి. ఎప్పుడు మరి మమ్మల్ని చూడాలి మీరు? మేము క్రీస్తుని పోలు నడుచుకుంటామే అప్పుడు మమ్మల్ని చూడండి. పౌలు మమ్మల్ని చూసి లేఖనములు వ్రాయేందుకు రాయబడిన సంగతుల్ని అతిక్రమించొద్దు అన్నాడు కాబట్టి, అలాగే పౌలు చూసి మీరు ఏం చేయకూడదు? లేఖనాల యందు ఉన్న సంగతుల్ని అతిక్రమించకూడదు. పౌలు ఒకవేళ తప్పు చేసినా అతను చూడకండి, లేఖనాల్లో రాయబడ్డాయి కదా, ఆ సంగతులు మీరు అతిక్రమించకండి. మీరు మాత్రం కరెక్ట్గా ఉండండి, పౌలు తప్పు చేస్తే తప్పును మాత్రం చూడకండి అన్నట్టు పౌలు రాసినట్టు దాన్ని ఈయనకి సమర్థించుకున్నట్టు. కాబట్టి ఈయన పౌలా ఆ మాటకి వర్తించదా? ఈయన పాపం చేసేసి నన్ను చూడకండి, వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని మీరు అనుసరించండి అని అంటాడా? అలా వాడుకున్నాడండి ఆ మాటని, చూపిస్తాను వినండి. మరి ఏం చేస్తారో మీకే విడిచిపెడతాను. అతిక్రమించకండి, అతిక్రమించకండి. ఎప్పుడు మరి మమ్మల్ని చూడాలి మీరు? మీటింగ్లో ఛాలెంజ్ చేస్తామే అప్పుడు పాపం చేస్తాడని చూడండి, అప్పుడే చూడండి. ఇంటి దగ్గర ఏమైనా చేస్తే, మీరు ఏమైనా చూస్తే మాత్రం అప్పుడు మాత్రం చూడకండి. మీకు అర్థమవుతుందండి, మీకు అర్థం కావడానికి కష్టపడుతున్నాను, లేకపోతే టైం అయిపోయింది, ఎప్పుడు ఆపేద్దాం అనుకున్నాను. అంతేగాని మమ్మల్ని చూసి మీరు దేవుని వాక్యాన్ని మీరిపోకండి. ఈరోజు సమాజంలో జరుగుతున్న నేరం అదేనండి. వద్దు, బైబిల్ చూడు, ఉత్తముడు చూడు, ఉత్తమురాలను చూడు, ఉత్తముడు జీవితాన్ని చూడు, ఉత్తమురాలు జీవితాన్ని చూడు. ఒకవేళ నేను నీ దృష్టిలో నేను ఒక పాపి. ఇదేంటనుకుంటున్నారు? అక్కడ ఉన్న మాయలో ఉంచడం మమ్మల్ని చూడకూడదు, మా వాక్యాన్ని చూడాలి. ఏమండి వాక్యాన్ని వినడానికి అక్కడికి వెళ్ళి వినాలా? బైబిల్ చదువుకోలేరు మీరు? అలా పౌలు ప్లేస్లో వాడుకుని మమ్మల్ని చూడొద్దు అన్నాడు. ఆ మాట ఇతనికే చెందుతుంది, కానీ ఆ విధంగా ఆలోచిస్తే ఇతను కూడా పౌల్ని పాపిని చేస్తున్నాడు. పౌలు ఆ మాట అన్నది నేర్చుకోవడానికి అన్నాడా, తప్పు చేస్తే దాన్ని చూడొద్దు అని అనడానికి అన్నాడా అన్నది వచ్చేవారు తెలుస్తాను. చూడండి, కమింగ్ సూన్ అంటారు చూసారా, మీరు త్వరలోనే అంటారు చూసారా, అలా ఉండండి, వెయిట్ చేయండి, వచ్చే వారాడు వరకు వెయిట్ చేయండి. దీని లాక్ ఒప్పుతాను చూసారా ఇప్పుడు. అందుకనే మనం ఏం చేయాలంటే, ఎలకన పట్టుకోవాలనుకోండి, కొండను తోకూడదు, బోన్ ఎట్టాలి. బోన్ ఎడితే ఏమవుతుంది? బోన్లో ఎర్రెట్టం అంటే బయటకు వచ్చేస్తుంది. చూసారా, కంగారులో మనవాడు సపోర్ట్ చేయడానికి ఇది వాడుతుంది. ఈ బోధ అంతా అతనిదేనండి, ఈ బోధ ఉందండి అతని దగ్గర. కాబట్టి పౌలు ఏం చెప్పాడో ఒక రిఫరెన్స్ చూపిస్తాడు.